స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలోకి వెళ్తున్నాం దేవా. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని తాకండి అయ్యా. ఈ వాక్కు ప్రతి హృదయంలో నాటబడడానికి యేసు ప్రభువా, ప్రతి హృదయంలో వాక్కు నాటబడునుగాక, విత్తనం వలె నాటబడునుగాక, మహావృక్షమై ఫలించునుగాక, నీ రాజ్యమై ఫలించునుగాక. అలాంటి విత్తనంగా ఈ వాక్కు ఉండునుగాక. దేవ అభిషేకించుమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మేన్. రొంచెల్లేదు. హల్లెలూయా. సర్వఘనతమయమ మన యేసే కలుగునుగాక. అమ్మేన్. హల్లెలూయా. మరి ఎంతమందికి మరి అన్య భాషలు వచ్చు? హల్లెలూయా. 90% వరకు చాలా మందికి అన్య భాషలతో ఉండింపిండు. హల్లెలూయా. అన్య భాషలు పక్కన వారికి అంటించబడునుగాక. ఈరోజు అందరు కూడా దేవుని ఆత్మతో నింపబడునుగాక. హల్లెలూయా. నేను దేవుని ఆత్మతో ఉన్నా కానీ అన్య భాషలు నాకు రావన్నా అనే వాళ్ళు मैं प्रभु की आत्मा से भरपूर लेकिन मुझ में अन्य भाषा नहीं है कहकर कहने वालों को और अन्य भाषा లేకుండా కూడా దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు ఉన్నారు. हां, बिना अन्य भाषाओं के खुदा की आत्मा से भरपूर लोग भी होते हैं. కానీ ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అన్య భాషలతోని మాట్లాడాలా. లేకిన్ ప్రత్యేక వ్యక్తి జో ప్రభు కి ఆత్మ సే భరా జాతా హై ఉస్కో అన్య భాషాఓ మే బాత్ కర్నీ హై. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, పరిశుద్ధ ఆత్ముడు ఎప్పుడు కూడా పవిత్ర ఆత్మ కభీ భీ ఒక పరిశుద్ధ ఆత్మని ఒక పౌరం లాకా जय पवित्र आत्मा को एक कबूतर के तौर पे अग्नि लाका एक अग्नि के तौर पे आलोचించడం ఊహించడం మానేయండి. సోచన వ కల్పన కర్నా ఛోడ్ దో. పరిశుద్ధాత్ముడు ఒక శరీరధారుడు. హల్లెలూయా. జయ పవిత్ర ఆత్మ జయ వో శరీరధారుడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. పవిత్ర ఆత్మ జయ వో ఏక్ వ్యక్తి హై. పాత వాక్యాలు మీరు వినింటే ఇసే పెహలే కి వచనో కగర ఆపనే పరిశుద్ధాత్ముని గురించి ఇంకా మీకు క్లియర్ గా అర్థమైతది. పవిత్ర ఆత్మ కి విషయం మే ఆప్ ఆర్ అచ్చే సే ఈ రోజు మీ అన్య భాషల గురించి దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. ఆజ్ తుమ్కో అన్య భాషాం కే విషయం మే ప్రభు ఆర్ బలవంత్ బనానా చాతా హై. హల్లెలూయా. హల్లెలూయా. కబడి పరిశుద్ధాత్ముడు ఒక శరీరధారుడు, ఒక శరీర ఒక వ్యక్తి, ఒక వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మని శరీరం ఎవరు అంటే ఉస్ పవిత్రాత్మక శరీర కోన్ హే. నువ్వే ఆ పరిశుద్ధాత్మని శరీరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పవిత్రాత్మక శరీరం కేక ప్రభుక వచన యో కేతా హే. దేవు పరిశుద్ధాత్ముడిని శరీరాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. పవిత్రాత్మ జీవో తుమారే శరీర కో లేక నీ శరీరంలో జీవించాలనుకుంటున్నాడు. ఓ తుమారే శరీర మే జీవించుకోవాలని నీ శరీరాన్ని ఆవరించాలనుకుంటున్నాడు. ఓ తుమారే శరీర కో హావి కర్నా చాతా హే. నీ శరీరము నీకులాగా పని చేయాలా లేదా పరిశుద్ధాత్ముని పొందిన శరీరంలాగా పని చేయాలా? తుమారా శరీర తుమారే జెసే కామ్ కర్నా నీ తో పవిత్రాత్మ పాయ హే శరీర కే జెసే కామ్ కర్నా. నీ ఆలోచనలు నెరవేర్చబడాలా, పరిశుద్ధాత్ముని ఆలోచనలు నెరవేర్చబడాలా. తుమారీ సోచ్ హే జో పూరి హోనీ చాహియే, నీ తో పవిత్రాత్మ కి జో సోచ్ హే వో పూరి హోనీ చాహియే. నీ శరీరము నీది కాదు, ఎప్పుడైనా పాపానికి వెళ్ళేటప్పుడు ఇది నా శరీరము కాదు, ఇది పరిశుద్ధాత్ముని శరీరం అని గుర్తించండి. జబ్ తుమారా శరీర పాప్ కే ఓర్ జాతా హే, తుమే ఇస్ బాత్ కో ధ్యాన్ దేనా కి యే జో శరీర తుమారా శరీర నహీ లేకిన్ ఉస్ పవిత్రాత్మ కా శరీర హే, తుమే యే ధ్యాన్ దేనా. ఏదైనా తప్పు చేయకముందు ఇది నా శరీరము కాదు, ఇది పరిశుద్ధ ఆత్మని శరీరం అని గుర్తిస్తే ఆ పాపములో నీకు విజయం వస్తది. హల్లెలూయా. జబ్ తుమ్ కోయి గల్తీ కర్నే జాతే హో ఉస్ వక్త్ తుమ్ అగర్ ఇస్ బాత్ కో ధ్యాన్ మే రఖ్తే కి యే జో తుమారా శరీర వో తుమారా నహీ లేకిన్ పవిత్ర ఆత్మా కా శరీర హే, తో తుమ్ ఉస్ గల్తీ కర్నే సే బచ్ జాతే హో. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇస్లియే ఒక వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్ముడు పవిత్ర ఆత్మా జో ఏక్ వ్యక్తి హే, ఇస్లియే ఒక వ్యక్తి కాబట్టి ఏక్ వ్యక్తి హే, ఇస్లియే మీరు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళై ఉన్నారంటే తుమగా పవిత్రాత్మ పాయవే లోక్ హమనే ఎలా ఉండాలంటే కైసే రెహనా హే. అన్నకు కొంచెమే పరిశుద్ధాత్మ వచ్చింది అన్న వాళ్ళు చూస్తా ఉంటాము. అన్న ముచ్చుకో జే థోడీ సి పవిత్ర ఆత్మ యే ఐసా కహనే వాలే లోగో కో హమ్ దేఖ్తే హై. ఇప్పుడు పొందుకున్న అన్న వాళ్ళని చూస్తా ఉంటాము. మనే అభి అభి పాయా హూ ఐసా కహనే వాలే లోగో కో హమ్ దేఖ్తే హై. అన్న కొంచెం కొంచెం అన్య భాషలు వస్తున్నాయి ఇంకా లేదు అన్న వాళ్ళని చూస్తా ఉంటాము. అన్న హమ్కు అభి అభి థోడీ థోడీ అన్య భాష ఆ రహీ హై ఔర్ జ్యాదా నహీ ఐసా కహనే వాలే లోగో కో హమ్ దేఖ్తే హై. పరిశుద్ధాత్మ అలా పని చేయడు. పవిత్ర ఆత్మ ఐసే కామ్ నహీ కర్తా హై. దేవుని యొక్క రాజ్యమేల పని చేస్తదో నేర్చుకుందాం. ఖుదా కా రాజ్య కైసే కామ్ కర్తా ఇస్ బారే మే ఆజ్ హమ్ సీఖేంగే. జ్ఞానవంతులమైదాం. హమ్ జ్ఞానీ బనేంగే. మన కుటుంబాలను కట్టుకుందాం. హమారే పరివారో కో హమ్ బనా లేంగే. మన జీవితాలను కట్టుకుందాం. హమారే జయ జీవన్ కో హమ్ బన్ కర్ సవారేంగే. పరిశుద్ధాత్ముడు ఎందుకు నీకు అవసరం అని అంటే పవిత్ర ఆత్మ కిస్ లియే తుమే జరూరీ హై కహనే పర్. కేవలము దేవుల్లో జీవించడమే కాదు సిర్ఫ్ ప్రభు మే హీ జీనా నహీ. నీ ఉద్యోగంలో సజ్జోగంలో ఎలాంటి పని చేయాలో కూడా దేవుడు నేర్పిస్తారంట. తుమారి నౌకరి కేసే కర్నే కేసే కామ్ కో తుమ్కో కర్నా యే సబ్ కుచ్ ఖుదా తుమ్కో సిఖాతా హై. నువ్వును కాదు దేవుని ఆత్మ పని చేయాలా. తుమ్ నహీ లేకిన్ వో ఖుదా కా ఆత్మ హై జో కామ్ కర్నా చాహే. హల్లెలూయా. 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 చూడండి మరి పరిశుద్ధాత్ముడు వస్తే ఎలా వస్తారు అంటే దేఖో జో పవిత్ర ఆత్మ తో వో కైసా హోతా హై. పరిశుద్ధాత్మ తో నింపబడితే నువ్వు ఎలా ఉంటావు అంటే జబ్ తుమ్ పవిత్ర ఆత్మ సే భరే జాతే తుమ్ కైసే రహతే హో. చూడండి మరి ఒకలు వివాహం చేసుకున్నప్పుడు దేఖో జబ్ కోయి వివాహ కర్తా హై. వివాహం చేసుకున్నప్పుడు జబ్ వో వివాహ కర్తా హై. అమ్మాయిని అబ్బాయిని జతపరిచినప్పుడు జబ్ లడ్కే ఓ లడ్కీ కి జోడీ బనాయి జాతీ హై. వాళ్ళ ఇంటోలు తో ఉన్కే ఘర్ కే జో లోగో మీ అత్తగారి ఇంటోలు మరి జో సాస్ కే ఘర్ వాలే మరి మీ అమ్మాయిని
उस लड़की को ओक वारम मंबिच्चो को वारम दिस्क बोतरा एक हफ्ते के लिए भेजते फिर एक हफ्ता फिर वापस अपने घर ओक रोज मंबिच्चो उनको को रोज दिस केल बोतरा एक दिन भिजाते आपके घर दूसरे दिन ले जाते मरा अब्बाई नी और लड़के को ओक समचरम मी दगर बेटिंगो का समचरम दिस केल बोतरा एक साल तुम्हारे पास रखकर दूसरे साल ले जाते हैं क्या खाद गदाला नहीं ना ऐसा नहीं होता मरी दर व्यक्ति लो जतबड़ी रंटे जब दो लोगों की जोड़ी बनाई जाती है तो वालिंग का संपूर्ण का जतबड़ी नट्टु अबे संपूर्ण रीति से जब एक किए गए हैं वाला नहीं తెలుసుకోవడానికి నీకు టైం పడుతది కానీ ఇంకో జాన్నే కేలే తుమ్కో సమయ లగేగా వాళ్ళు నీతో ఉన్నట్టు వే లోక్ తో తుమారే సాథీ హై వాళ్ళపైన అధికారం నీకుంటది నీపైన అధికారం వాళ్ళకుంటది తుమ్కో ఉన్ పర్ అధికార్ హోతా ఉన్కో తుమ్ పర్ అధికార్ హోతా హై దేవుని వాక్యం అది నేర్పిస్తా ఉన్నది ఖుదా కా వచన్ హమ్కో యే సిఖాతా హై హల్లెలూయా హల్లెలూయా కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక్కసారి మనలో జీతబడతే ఏక్ బార్ జబ్ పవిత్రాత్మ కీ జోడీ హమ్మే బన్తీ హై ఇంకా 1% 2% కాదు जब एक प्रतिशत या दो प्रतिशत नहीं 100% परिशुद्धात्मा ने निकल बुन्ना ठंडा हालेलुया 100 में से 100% जो है वो पवित्र आत्मा तुम में है हालेलुया हालेलुया रोज में अंदर लो परिशुद्धात्मा ने यंदा यंदा शात मुन्ना डू आज के दिन तुम्हारे अंदर पवित्र आत्मा कितने प्रतिशत है 100 की 100 शात मुन्ना ठंडा हालेलुया 100 प्रतिशत है हालेलुया 100 की 100 शात मुन्ना ठंडा 100 में से 100 प्रतिशत है वो पवित्र आत्मा तुम्हारे हालेलुया अब टिंका परिशुद्धात्मा ने पानी चेयड़ गादू अभी भी पवित्र आत्मा काम कर परिशुद्धात्मा रावड़म गादू पवित्र आत्मा का आना ये नहीं పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలంట పవిత్రాత్మ కే బారే మే జాన్నా హై పరిశుద్ధాత్మను వచ్చేసిండు పవిత్రాత్మ తో ఆ చుకా హై నిన్ను ఆవరించేసిండు వో తుమ్కో హావి కర్ చుకా హై నీ పై దిగిండు వో తుమారే ఉప్పర్ ఉత్తర్ కే ఆయా హై నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామ బాప్తిస్మ తీసుకుంటావో జబ్ తుమ్ ప్రభు యేసు మసీహ్ కే నామ మే బాప్తిస్మా లేతే హో ఆత్మ లేకుండా ఉడన పుడుతనా బినా ఆత్మ కే కోయి జన్మ లేతా హై క్యా మామూలి శరీరమైన పుట్టుక చూసుకోండి నా మామూలి శారీరక జన్మ ఆత్మ లేని పుట్టుక ఉంటదమ్మా బినా ఆత్మ కా జన్మ హోతా హై క్యా ఆత్మ లేని శరీరం ఏం శరీరం అది జయ బినా ఆత్మ కా శరీర క్యా శరీర హై సచ్చిదేంద్ర అంటారు జయ మరా హువా కహా జాతా హై కాబట్టి ను బాప్తిజం తీసుకుంటనే ఆ పుట్టుక ఎలా జన్మిస్తావని అంటే దేవుని ఆత్మతోని పరిశుద్ధాత్మతోని నిన్ను పుట్టించి దేవుడు లేవనెత్తుతాడంట హల్లెలూయా తుమ్ జబ్ బాప్తిస్మా లేతే తుమ్ ఏక్ నయా జన్మ లేతే కిస్ జరియే వో నయా జన్మ లేతే ఖుదా అప్ని పవిత్ర ఆత్మ కే ద్వారా తుమ్కో ఉస్ నయా జన్మ దేకర్ తుమ్కో జో హై వో ఉస్మే సే ఊపర్ నికాల్తా హై కాబట్టి మీరు 100కి 100% పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు జయ తుమ్ 100 మే సే 100% పవిత్ర ఆత్మ పూర్ణ హో లేకిన్ మీరు తుమ్లో ఆయనను తెలుసుకోవాలనుకుంటలేరు ఉంకో జాన్నికి కోషిషే కర్తే హో 100కి 100% భార్యాభర్తలు జతబడ్డరు 100 మే సే 100% పతి పత్ని కి జోడీ ఎవరికి భార్య మీద ఇష్టం ఉన్నదో ఆ భార్యను తెలుసుకుంటారు భర్త మీద ఇష్టం ఉన్నోళ్ళు భర్తను తెలుసుకుంటారు జిస్కో జో హై ఉస్ పత్ని పర్ జో ఇచ్చా హోతా ఉస్కో జానేగా జిస్కో అప్నే పతి కే విషయమే జాన్నికి ఇచ్చా హోతీ వో జాన్ లేతా హై ఇష్టం లేనోళ్ళు అగర్ ఇచ్చా నా పసంద్ నా హోతా జీవితం మాడదన్న జీవిస్తాడు జిస్కా వో జీవన్ కేకర్ వో అప్నే ఆప్ మే జీతా హై ఎవరిది వాళ్ళ నడి జీవిస్తాడు హమారా అప్నా కేకర్ హి వో అప్నే మే జీతా హై హల్లెలూయా 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 ఆ రీతిగా ఉస్ ప్రకార్ సే ప్రేయర్ పవర్ భార్య భర్తలు ఉండనే ఉండకూడదు ప్రే పాకే జో పతి పత్ని వో రహనే హి నహీ చాహియే ఒకరు గురించి తెలుసుకునే ఆశలో ప్రతి భార్య భర్త ఉండును గాక ఏక్ దూసరే కే బారే మే జాన్నే కి యే ఆశా హర్ ఏక్ మే హోనీ చాహియే అదే రీతిగా దేవుని ఆత్మని కూడా మనము తెలుసుకునే ఆశలో మనం ఉండును గాక ఈ ప్రకారసే ఖుదా కి ఆత్మ కే విషయం మే జాన్నే కి వో ఆశా భీ హమ్ మే హోనీ చాహియే హల్లెలూయా అవును పరిశుద్ధాత్ముడు ఒక అగ్ని లాగా వస్తాడు హా జో పవిత్ర ఆత్మ ఏక్ అగ్ని కే తోర్ పర్ హోతా హై వచన నేర్పిస్తున్నది వచన యే సిఖాతా హై దేవుని అగ్ని లాగా పరిశుద్ధాత్మ అగ్ని లాగా పరిశుద్ధాత్ముడు మన మీద దిగును గాక ఓ పవిత్ర ఆత్మ ఏక్ అగ్ని కే తోర్ పర్ జో హమ్ పర్ ఉతర్ కర్ ఆనే పాలే పరిశుద్ధాత్ముడు స్వస్థతగా వస్తాడు పవిత్ర ఆత్మ ఏక్ చంగాయి కే తోర్ పర్ ఆతా హై ఇక్కడ ఉన్న ప్రతి అనారోగ్య రోగ వ్యక్తులందరిలో పరిశుద్ధాత్ముడు ఈ రోజు స్వస్థతగా దిగును గాక ఆజ్ కే దిన్ హర్ ఏక్ బిమార్ జో రోగ్ సే గ్రస్త వ్యక్తి కే ఉపర్ ఆజ్ పవిత్ర ఆత్మ చంగాయి కే తోర్ పర్ ఉతర్ నో అడుగుతరు నీకు తెలుసుకోవాలని ఆశ ఉంది దేవానను స్వస్థపరిచే సుప్రభువా నీ ఆత్మ నన్ను స్వస్థపరచాలి సుప్రభువా అని అడుగుతరు ఆశ ఉన్నది తు మాంగ్ రే ఖుదా సే తుమ్ ఆశ హై కి హే ప్రభు ఆప్కే ఆత్మ ముజ్కో చంగాయి దే వో చంగాయి మే ఆప్కే పాసే పానా చాతా యే ఆశ హై తు మాంగ్ రే ప్రభు తెలివి లేని వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ ఆవరించి నీవు జ్ఞానవంతుడవను గాక జిమే బుద్ధి వా జ్ఞాన నియే ఖుదా కా ఆత్మ తుమ్ పర్ హావీ హోవే ఆర్ తుమ్ జై జ్ఞానీ బనో దేవుని ఆత్మ దిగి నిన్ను ఆశీర్వదిస్తది ఖుదా కా ఆత్మ ఉతర్ కే ఆకే తుమ్కో ఆశీష్ దేవుని ఆత్మ దిగి నిన్ను అప్పుల నుంచి విడుదల ఇస్తది ఖుదా కా ఆత్మ కా తుమ్కో ఉన్ కర్జో మే సే దేవుని ఆత్మ దిగి నిన్ను నీతిమంతుడగా తీర్చిదిద్దుతది ఖుదా కా ఆత్మ ఉతర్ కే ఆకే తుమ్కో ధర్మీ బనాతా హై దేవుని ఆత్మ దిగి నీ భార్య భర్తలో సమాధానం కలిగిస్తది ఖుదా కా పవిత్ర ఆత్మ ఉతర్ కే ఆకే తుమ్ పతి పత్ని కే బీచ్ మే మేల్ మిలాప దేవుని ఆత్మ దిగి తాకిని పిల్లల్ని రక్షిస్తది మారుస్తది ప్రయోజకులు చేస్తది ఖుదా కా ఆత్మ ఉతర్ కే ఆకే తుమారే బచ్చో కో చూకర్ ఉనే బదల్తా హై ఉనే ప్రయోజన బనాతా హై ఇదిగా పరిశుద్ధ ఆత్మని తెలుసుకోవాలను అనుకుంటా ఉన్నారు ఇన్ సారీ రీతియో కే జరియే తుమ్ పవిత్ర ఆత్మ నేను బాగుపడాలా ఆత్మ నాకు కావాలా मुझको अच्छा बनना है सुधरना है वो आत्मा मुझको चाहिए कहकर कहानी अंतवर के उंटनर क्राइस्तवलु लेकिन जो सारे मसीह ईसाई लोग हैं वो उतने हद तक ही रह रहे हैं अंतवर के दर्ज कुटनर देवनात्मनी उतने हद तक ही जान पा रहे हैं वो प्रभु की आत्मनी अंतवर के दर्ज कुटनर तुम में अरे अंदर मौजूद उस आत्मा को तुम उतने हद तक ही जान पा रहे हो इनका तेलस्कोलन आशा पुटिंच को
और ज्यादा जानने की आशा को अपने अंदर उत्पन्न कर लो आ परिशुद्धात्मने अन्य भाषलो नेनु मात्लाडाला उस पवित्र आत्मा के अन्य भाषाओं में मुझको बात करना है आ परिशुद्धात्मने अन्य भाषलो नेनु मात्लाडाला उस पवित्र आत्मा के अन्य भाषाओं में मुझको बात करना है देवु सर्वजनुल मीद ना आत्म कुमरिस्ता अंटुन्नाडु उदाने का सर्व शरीर रूप में अपनी आत्मा को उंडेलूंगा केकर नु एवरवैना सरे येसु प्रभु ना देवुडनि नम्मिनट्लयिते ना आत्म नी मीद कुमरिस्ता अंटुन्नाडु प्रभु कहते तुम जो कोई भी तुम जब ये कहकर मानते हो कि प्रभु यीशु मसीह मुझको आपका आत्मा चाहिए मैं आपको स्वीकारता तो यीशु मसीह अपना आत्मा तुम पर उंडेलता है हालेलुया हालेलुया కాబట్టి పరిశుద్ధ ఆత్మని ఎక్కువ తెలుసుకోవాలి తెలుసుకోవద్దు అనుకునే వాళ్ళు పవిత్ర ఆత్మకు జాదా జాన్నా నహీ చాయే ఎసా కహనే వాలే లోగో వాళ్ళు పరిశుద్ధ ఆత్మని దుఃఖించే వాళ్ళు వే లోగ్ పవిత్ర ఆత్మకు దుఃఖ దేనే వాలే లోగ్ హోతే దుఃఖించే వాళ్ళు వే పవిత్ర ఆత్మకు దుఃఖ దేనే వాలే కాబట్టి అన్య భాషలు రాని వాళ్ళందరూ జిన్కో ఆజ్ కే దిన్ అన్య భాష నహీ ఆతి వో సారే లోగ్ ఆశపడండి నేను అన్య భాషలు పొందుకోవాలా వే యే ఆశ జతాన్ మే ఆశ జగే కి ముజ్కో అన్య భాషే పానీ హై అన్య భాషలు మాట్లాడాలా ముజ్కో అన్య భాషాఓ మే బాత్ కర్నీ హై అన్య భాషలు మాట్లాడాలా ముజ్కో అన్య భాషాఓ మే బాత్ కర్నీ హై హల్లెలూయా 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 ఇంకా పరిశుద్ధాత్మలో ఏవేవైతే ఉన్నాయో ఆ జో కుచ్ బిస్ పవిత్ర ఆత్మ అవన్నీ నేను తెలుసుకోవాలా ఉన్ సబ్కో ముజ్కో జాననా హై అవన్నీ నేను నమ్మాలా ఉన్ సారీ బాతో కో విశ్వాసంతో ఆ కార్యాలు నా ద్వారా జరగాలా విశ్వాస్ కే ద్వారా వో కార్య మేరే ద్వారా హోనే చాహి అన్య ఆశతో ఉన్న వాళ్ళకి ఏసి ఆశా సే భరే లోగో పరిశుద్ధాత్మడు ఇంకా వాళ్ళలో బయటికి వస్తా ఉంటాడు అంట పవిత్ర ఆత్మ ఆర్ ఉన్కి అందర్ బహా నికల్ కర్ ఆతా హై నోటుకు 100% మీరందరు దేవుని ఆత్మ మేమేంత ఆత్మ పొందుకున్నామో మీరు అంతే ఆత్మ పొందుకున్నారు హమే సే 100% హమనే జితి ఆత్మ పాయే తుమ్నే భీ ఉత్తి ఆత్మ కో పాయా హువా హై మేమేంత పొందుకున్నా నువ్వంతే పొందుకున్నావు హమనే జితా పాయే తుమ్నే భీ ఉత్నా హీ పాయా హై మాలో ఉన్న ఆశ ఆత్మనే తెలుసుకోవడంలో ఎక్కువగా ఉన్నది లేకిన్ హమారే అందర్ వో ఆశా ఉస్ ఆత్మ కే బారే మే జాన్నే కి బహుత్ మీలో ఉన్న ఆత్మ ఆత్మనే తెలుసుకోవడంలో తక్కువ ఆశతోనే ఉంటా ఉన్నారు లేకిన్ తుమారీ జే తుమారే అందర్ మౌజూద్ పవిత్ర ఆత్మ కో జాన్నే కి ఆశ జో వో థోడీ కమ్ హై కాబట్టి ఇస్లియే పరిశుద్ధాత్మ స్వస్థత ఒకటే కావాలా పవిత్ర ఆత్మ హమ్కో సిర్ఫ్ చంగాయి హీ చాయే అన్య భాషలు వద్దు అనుకునే వాళ్ళు పరిశుద్ధాత్మని దుఃఖిస్తున్నారు హమ్కో అన్య భాష నహీ చాయే ఎసా కహనే వాలే లోగ్ జో వో పవిత్ర ఆత్మ కో దుఃఖ దే రహే దుఃఖ కర్ రహే మరి మీ భార్య తుమారీ జో పత్ని హై మీ భార్య వండి పెట్టినప్పుడు జో తుమారీ పత్ని ఖానా బనా కర్ రఖతీ హై ను కేవలం మా ఇంటికి వచ్చింది వంట వండడానికనే तुम हमारे घर आई हो सिर्फ खाना बनाने के लिए ही मिगता देनी गादु और बाकी किसी भी बात के लिए नहीं अंटे मी बारिक नचदा ऐसा कहेंगे तुम्हारी पत्नी को पसंद आएगी ये बात कहिएगा నచ్చదు కదా నై పసంద అయిన మరి మీ భర్తలకి తుమారి పతి కో ను ఉన్నది నా కుట్టి ని జీతం కొరకే ని జీతం సంపాదించి పెట్టాలగా అంతే తు మేరే లియో సిర్ఫ్ జహే కమా కమ ముజ్కో తుమారి తన్ఖా దేనే కే లియే ను పని చేసి జీతం సంపాదించి పెట్టేంత వరకే నా ని పని జహే తు మేరే లియే జహే కమాయి కర్కే జహే తన్ఖా లాకే దానికి మించి ను ఏం చేయాల్సిన అవసరం లేను నచ్చవు నాకు అని అంటే నచ్చుదా బడ్కర్ జహే తుమ్ కుచ్ నై కర్నా తు ముజ్కో నై పసంద ఆగా ఎసా కహనే కే లియే క్యా మీ భర్తలకి మీ భార్య లట్టుంటే బాగుంటదా पतियों के लिए पत्नियां वैसी रही तो अच्छा है क्या బాగుండదు కదా अच्छा नहीं रहेगा మరి పరిశుద్ధాత్మని కూడా तो फिर पवित्र आत्मा ఎందుకు కమాలు అంటున్నారు అందరూ కూడా फिर सब क्यों इस तरीके से कह रहे हो స్వస్థత నాకు కావాలి ఈ దేవా जय आपकी चंगाई मुझको चाहिए नहीं अन्य భాషలు నాకు వద్దు लेकिन आपकी अन्य భాషే मुझको नहीं चाहिए నీ అన్య భాషల్ని నమ్మను आपकी अन्य భాషాకు मैं नहीं मानूंगा నీ ప్రవచనాల్ని నమ్మను మరి భవిష్యాన్ని కు मैं नहीं మానుగా నీ స్వస్థతని నమ్మను మరి చంగాయి కు मैं नहीं మానుగా నీ కేవలము దేవుని ఆత్మ వాక్కునే నమ్ముతా मैं सिर्फ खुदा के आत्मा के वचन को ही కేవలం వాక్యనే నమ్ముతా నేను సిర్ఫ వచన కో ही మానుగా ఇంకేమీ నాకు వద్దేసు ప్రభువా कुछ नहीं चाहिए यीशु मसीह मुझको అంటే సొంత భార్య భర్తకి నచ్చనోలు మరి దేవుని ఆత్మ ఇంకెంత దుఃఖిస్తారండి जो अपने जो पति पत्नी है उनके बीच में जब उनको नहीं पसंद आते तो फिर तुम खुदा के पवित्र आत्मा को कितना ज्यादा మరి అలా దేవుని ఆత్మని దుఃఖించకండి వైసా खुदा के आत्मा को दुख मत दो దేవుని ఆత్మని ప్రేమించండి సంపూర్ణంగా खुदा के आत्मा से संपूर्ण रूप से तुम అన్ని కావాలనుకోండి जो चाहिए मुझको सब कुछ అన్య భాషలు మాట్లాడితే ఎవడు ఏమనుకుంటాడని కాదు అన్య భాషలో మే బాట్ కా కోయి కుచ్ కహేగా కేగర్ ఐసా నహీ మీరు ఎవనే చూస్తలేరు దేవుని ఆత్మని చూస్తున్నారు तुम किसी और को नहीं लेकिन सिर्फ खुदा की आत्मा को देख रहे हो हालेलुया 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 ఆ రీతిగా పరిశుద్ధాత్మతోనే ఉండండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెపోతారో ఊహించలేని స్థాయిలకు మీరు పోను గాక ఇస్ ప్రకార సే తుమ్ పవిత్ర ఆత్మా కే సాథ్ బనే రహో తుమ్ కభీ సోచో వా కల్పనా నహీ కరోగే ఊంచే స్థానో మే వో పవిత్ర ఆత్మా కో తుమ్కో లే చలేగా మరి అన్య భాషలు మాట్లాడితే ఏమైతదనంటే అన్య భాషాఓ మే బాత్ కర్నే సే క్యా హోతా హై ఎఫెసియో కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఎఫెసియో కి పుస్తక 3రా అధ్యాయం 16వ వచనం మే లిఖా హై మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను చాలండి హల్లెలూయా 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 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ జ్ఞాన్ సే బడ్క జో మసీహ్ కా ప్రేమ హై దేవుని యొక్క బలము ఖుదా కా బల్ మీరు
పొందుకుంటారంట. తుమ్ జో హై పావోగే. అన్య భాషలు మాట్లాడే వారు. అన్య భాషలో మే బాత్ కర్నే వాలే. బలము పొందుకుంటారంట. వే బల్ పాతే హై. ఎలాంటి బలము అనంటే. కైసా బల్ వే పాతే హై. ఎలాంటి బలహీనత లోకానుసరంగా వచ్చినా. జై దునియాదారి కే అనుసార్ జైసి బి నిర్బంధ హై. ఎలాంటి అవమానాలు నీకు లోకానుసరంగా వచ్చినా. ఇస్ దునియాదారి కే హిసాబ్ సే జిస్ ప్రకార్ కే బి అపమాన్ ఆయే. ఉద్యోగంలో నీ ఒత్తిడి బాగా ఉన్నా. చాయ్ నౌకరీ కే జగహ్ పే ఖూబ్ జ్యాదా దబావ్ హో. నీ కుటుంబంలో రకరకాల సమస్యలు ఉన్నా. చాయ్ తుమ్హారే పరివార్ మే విభిన్న ప్రకార్ కే సమస్యాయే హో. అన్య భాషలు మాట్లాడే వాళ్ళు. అన్య భాషలో మే బాత్ కర్నే వాలే. ఎంత పెద్ద తుఫాను వచ్చినా. చాయ్ కిత్నా బి బడా తుఫాన్ ఆవే. వాళ్ళు బలంగా నిలబడగలుగుతారంట. వే బల్వాన్ రెక్క ఖడే రహ్ పాతే హై. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బలంగా నిలబడగలుగుతారంట. బల్వంత్ రీతి సే ఖడే రహ్ పాతే హై. అన్య భాషలు మాట్లాడే వారు. అన్య భాషలో మే బాత్ కర్నే వాలే. నీ ఆత్మని బలపరుచుకుంటావు అంటాను. అప్నే ఆప్ కో ఆత్మ కో బల్వంత్ కర్తే హో. నిన్ను నువ్వు బలపరుచుకుంటావు అంట. అప్నే ఆప్ కో బల్వాన్ బనాతే హో. నీ ఆత్మని బలపరుచుకుంటావు అంట. మరి ఆత్మ కో బల్వంత్ కర్తే హో. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మ బలంగా ఉండాలా, నీ శరీరము నీ యొక్క ప్రాణము బలంగా ఉండాలా. తుమారి ఆత్మ బలవాన్ రహనా చాహియే. నీ తుమారా శరీర ప్రాణ రహనా చాహియే. నీ శరీరము నీ ప్రాణము నిన్ను పాపము వైపు లాగుతది. తుమారా శరీర ప్రాణ తుమకో పాప్ కి ఓర్ చలాతా హై. తప్పుడు వైపు లాగుతది. గలత్ కి ఓర్ చలాతా హై. దేవుని మార్గం ఇక్కడ ఓపెన్ ఉంటది. యాప ఖుదా కా మార్గ్ ఖులా హోతా హై. దేవుని మార్గం ఓపెన్ ఉంటది. ఖుదా కా మార్గ్ తో ఖులా హోతా హై. దేవుడు అంటాడు. ఖుదా కహతా హై. నువ్వు ఇక్కడ జీవించాను అంటాడు. తుమ ఇస్ ప్రకార్ సే జియో కహతా హై. నువ్వు జాబ్ చేసుకో అని అంటాడు. తుమ ఐసి నౌకరీ కరో కహతా హై. నువ్వు ఇక్కడ ఒక వ్యాపారం చేసుకో అని అంటాడు. యాప ఏ వ్యాపార్ కరో కహతా హై. ఈ రీతిగా సేవ చేయి, సువార్త చేయి అని అంటాడు. ఇస్ ప్రకార్ సే సేవ కరో, సుసమాచార్ ప్రకట్ కరో కహతా హై. కానీ నువ్వు అన్య భాషలు మాట్లాడకుండా. లేకిన్ తుమ అన్య భాషలో మే బాత్ కరే. దేవుని ఆత్మ పొందుకొని బలహీనంగా నీ ఆత్మ ఉంటే. ఖుదా కీ ఆత్మ కో పానే పర్ భీ అగర్ నిర్బల శరీరము బలంగా ఉంటది. తుమారా శరీర వో తాకత్ వో బల్వాన్ రహేగా. సాతాను ఏం చూపిస్తుందంటే నీ శరీరానికి. శతాన్ తుమారే శరీర కో క్యా దిఖాతా హై. పెద్ద ఉద్యోగం ఉంది, ఎక్కువ డబ్బులు ఉన్నాయని చూపిస్తుంది. దేఖో యహాన్ పర్ బడి నౌకరీ హై, జ్యాదా పైసా హై కేకో దిఖాతా హై. ఎక్కువ డబ్బులు ఉన్నాయని చూపిస్తుంది. జ్యాదా పైసా హై కేకో వో దిఖాతా హై. కానీ దాని ముందు నీకు గోతి ఉన్నట్టు చూపియదు నీకు. లేకిన్ ఉస్కే ఆగే తుమారే లియే బడా సా గడ్డా హై వో నహీ దిఖాతా. సాతాన్ మార్గము, శరీర మార్గాలు ఆ రీతిగా ఉంటాయి. శతాన్ కే మార్గ్ జో శరీర సంబంధిత మార్గ్ హై వో వైసే ఉంటాయి. అన్య భాషలు పొందుకున్న వారు అన్య భాషలో ఇవన్నీ నుంచి తప్పించబడతారంట. ఇన్ సారీ బాతో సే బచ్ నికల్తే హై. హల్లెలూయా. 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 అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషలో మే బాత్ కర్నే వాలే. ఇక్కడ ఒక పెద్ద మార్గము కనిపిస్తుంది. దేఖో యహాన్ పర్ బహుత్ బడా మార్గ్ దిఖతా హై. ఒక వివాహం కనిపిస్తుంది. యా ఏక్ వివాహ దిఖతా హై. తప్పుడు వ్యక్తులతో వివాహాలు కనిపిస్తాయి. గలత్ వ్యక్తియొక్క సంగ్ వివాహ దిఖతా హై. ఒక సేవ జీవితం కనిపిస్తుంది. యా ఏక్ సేవక జీవన్ దిఖతా హై. ఎలాంటి సేవ జీవితం అంటే ఎసా సేవక జీవన్. ఒకటేసారి ఏక్ హీ బార్ మే పెద్ద స్టేజ్ చేసి బహుత్ బడా సా స్టేజ్ దేఖ్ కర్ లక్షల మంది ముందు నిలబడే కై లాఖో లోగో కే సామ్నే ఖడే హోకర్ ఇక్కడ కనిపిస్తుంది. జో లేకిన్ ఇస్ తరఫ్ కే ఉడి కడే ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. ఖుదా యహాన్ పర్ ఏక్ మార్గ్ బనాతా హై. ఎలాంటి మార్గం అంటే ఎసా మార్గ్ హై వో నువ్వు ఎక్కడైతే నశించే ఆత్మలు ఉన్నారో జహాన్ కై భీ నాష్ హో రహీ ఆత్మా వాళ్ళని రక్షిస్తుండు రక్షిస్తుండు ఉన్నే ఉద్ధార్ మే ఉన్నే బచాతే వే చలే జావ్. అన్న మార్గము దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎసా మార్గ్ ఖుదా బనాతా హై. ఒకవేళ నువ్వు ఆత్మలో బలంగా లేనప్పుడు అగర్ తుమ్ ఆత్మా మే జో బల్వాన్ నా హో తో ఏమనిపిస్తుంది అంటే తబ్ క్యా లగ్తా హై తుమ్కో నీ శరీరానికి తుమారే శరీర కో ఓ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అరే యహాన్ పర్ ఇత్తే సారే లోగ్ హై ఇక్కడ ఎంత మంది ముందు నేను సేవ చేస్తా యా ఇత్తే సారే లోగ్ కే సామ్నే మే సేవ కరుగా ఇంత మంది ముందు నీకు నేను సేవ చేస్తా ఇత్తే సారే లోగ్ కే సామ్నే మే ఏక్ ప్రొఫెసర్ కరుగా ఇక్కడ లేకిన్ ఉస్ నశించే ఆత్మలు ఉన్నారు ఇక్కడ నాష్ హో రహీ ఆత్మాయే చాలా కొంత మంది ఉన్నారు ఇక్కడ థోడే లోగ్ హై ఇవి ఇవి నీ యొక్క ఆత్మ అవన్నిటికీ లాగుతా ఉంటది కానీ నీ శరీరం బలంగా ఉన్నందుకు తుమారి ఆత్మ ఉస్ ఓర్ తో ఖీసా లేకిన్ తుమారా శరీర్ బలవంత్ హోనే కే కారణ్ ఇదే లాగుతా ఉంటది ఇసి ఓర్ హీ ఖీస్తా హై ఇక్కడికే పోతా ఉంటావు ఇస్ ఓర్ హీ తుమ్ చలే జాతే హో చెడు సాహవాసానికి పోతా ఉంటావు పురి సంగతి కే ఓర్ హీ చలే జాతే హో తప్పుడు వ్యక్తులతో జతపడడానికి పోతా ఉంటావు గలత్ వ్యక్తి యొక్క సంగ్ జోడీ బనాని కే లే జాతే హో తప్పుడు ఉద్యోగాలు తీసుకా ఉంటా ఉంటావు గలత్ నౌకరియో కే ఓర్ తుమ్ జాతే హో తప్పుడు సాహవాసాలు చేస్తా ఉంటావు గలత్ సంగతి వో సహవాస్ కర్తే హో తప్పుడు వ్యాపారాలు చేస్తా ఉంటావు గలత్ వ్యాపార్ కర్తే హో ఎందుకు అనంటే నీ శరీరము బలంగా ఉన్నది ఇక్కడ క్యూకి యహాన్ పర్ తుమారా శరీర్ బలవాన్ హై ఇస్లియే నీ శరీరం బలంగా ఉన్నది తుమారా శరీర్ యహాన్ బలవాన్ హై నీ ఆత్మ బలహీనంగా ఉన్నది ఆ తుమారి ఆత్మ జ నిర్బల్ హై కానీ ఎప్పుడైతే నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ ఓ రోజు దబోరు శిఖరియల రాని జబ్ ఆప్ అన్య భాషో మే బాత్ కర్నే లగ్తే హో రోజుకు 15 నిమిషాలు ఛాలెంజ్ ఇచ్చినము ఒక సంవత్సరం క్రితము జై ఏక్ సాల్ పెహ్లే యే ఛాలెంజ్ యా కి ప్రతిదిన అలా అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషో మే బాత్ వాళ్ళు నిలబడినప్పుడు వే జబ్ ఖడే రహెంగే ఇక్కడ చూపిస్తది సాతాను ఇస్ ఆర్ జై శైతాన్ దిఖాతా హై ఇక్కడ ఎంత మంది ఉన్నారు సేవకి దేఖో యహాన్ పర్ ఇత్తే సారే లోగ్ సేవా కే లియే పెద్ద పెద్ద స్టేజ్ లోనే ఇక్కడ యహాన్ పర్ బడే బడే స్టేజ్ హై కేకర్ ఇక్కడ చూడుగు ఆర్ దూసరి ఆర్ దేఖో కేవలం ఒక్క నశించే ఆత్మ ఒక్క గొర్రె పిల్లనే ఉన్నది సిర్ఫ్ యహాన్ పర్ ఏక్ హీ నాష్ హోనే వాలీ ఆత్మా సిర్ఫ్ ఏక్ హీ వో మెమ్నా హై కేకర్ ఇక్కడ చూడు చాలా మంది స్నేహితులు నిన్ను పొగడే వాళ్ళు ఉన్నారు యహాన్ పర్ ఇస్ ఆర్ దేఖో కిత్నే సారే దోస్త్ హై జో తుమ్హారీ బడాయి కరేంగే ఇక్కడ చూడు అందరూ నిన్ను నిందిస్తారు నీ గురించి అబద్ధపు మాటలు చెప్తా ఉంటారు దూసరి ఆర్ దేఖో తుమ్ సారే లోగ్ తుమ్హారీ నిందాయి కర్తే ఝూటీ బాతే తుమ్హారే విషయ మే కహతే హై ఒకవేళ అన్య భాషలు మాట్లాడేట అన్య భాషలు మాట్లాడుతూ నువ్వు బలవంతుడవైతే అగర్ తుమ్ అన్య భాషో మే బాత్ కర్
बलवान बनने वाले इंसान हो तो तुम इस ఒక మహా గొప్ప గణతల వెనకల ఉన్న గోతిని నువ్వు చూస్తావంట మహా ప్రశంస కే పీచే జో గడ్డా హై నా వో తుమ్ దేఖ్ పాతే హో ఇక్కడ నువ్వు అంటావంట ఆర్ ఇస్ ఆర్ తుమ్ కేతే హో అరే వాక్యము రో రాస్తుంది కదా అరే వచన్ మే యే లిఖా హై నా నీతిమంతులు కి జో ధర్మీ ఇన్సాన్ హై అబద్ధపు మాటలు పడతారు మే ఝూటీ బాతో కో విజే పాతే నిందలు పొందుతారు నిందావు కో పాతే హై నువ్వు ధన్యుడవైతావు తుమ్ ధన్య బంతే ఒకవేళ నువ్వు ఆత్మలో బలంగా ఉంటే అగర్ తుమ్ ఆత్మా మే బల్వాన్ హో ఈ ఒక ధన్యతని నువ్వు పొందుకుంటావంట ధన్యత కో హి తుమ్ పాతే హో హల్లెలూయా హల్లెలూయా ఆ ఒక నిందలు పొందుకుంటావంట నిందావుకు తుమ్ పాతే హో నిందలు దాటుతావంట నిందావుకు ఒక రాజుగా దేవుడిని నిలబెడతాడంట రాజాకే తమ ఖుదా తుమ్ దావీదు నిలబెట్టిన దేవుడు దావుదుకు ఖడక నిలబెట్టిన గొలియాతుని గెల్చి నిలబెట్టిన దేవుడు గొలియాత్ జీత అననబడు అవమానాలను పొందుకొని రాజుగా నిలబడిన దావీదు దావుదుని భయొక్క సార అవమాన సేకర్స రాజాకే తమ నువ్వు కూడా నువ్వు కూడా ఇదే దారిని ఎన్నుకుంటావంట ఇసి రాస్తే కొచ్చుంతే హో హల్లెలూయా హల్లెలూయా అలాంటి బలముని కొసదంట నువ్వు అన్య భాషలతో మాట్లాడతే దేశ బల తుమ్కు మిల్తాయ్ జబ్ తుమ్ అన్య భాషలతో అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అన్య భాషలు మాట్లాడాలని ఆశ పుట్టురు గాక కాబట్టి అన్య భాషలు మాట్లాడువాడు అన్య భాషో మే బాత్ కర్నే వాలా నీ అంతరంగాన్ని నిన్ను బలపరచుకుంటావు తుమ్ అప్నే అంతర్మన్ కో బల్వాన్ బనాతే అప్పుడు నీ బయట ఉన్న రంగం అంత బలహీన పడిపోతది తబ్ తుమారా బహరీ జో మనే వో పూరా నిర్బల హో జాతా శాశ్వతమైనది నీ బలపరచుకుంటావు నువ్వు ఓ జో హమేషా కా వో శాశ్వత హై ఉస్కో తుమ్ బల్వాన్ కర్తే హో హల్లెలూయా 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 చూడండి కాబట్టి అన్య భాషలు మాట్లాడేవాడు జో అన్య భాషో మే బాత్ కర్తే వా వ్యక్తి కనిపించింది బలపరచుకుంటాడు జో దిఖాయి నహీ దేతా నా ఉస్కో వో బల్వాన్ కర్తా హై కనిపించింది బలపరచుకుంటాడు జో దిఖాయి నహీ దేతా నా ఉస్కో వో బల్వాన్ కనిపియదు తుమారి ఆత్మా తుమే నహీ దిఖ్తీ హై ఏ మామా ఎక్స్ రే చేస్తే నీ ఆత్మ కనిపిస్తదా ఎక్స్ రే కరానే పర్ కే ఆప్కి ఆత్మా దిఖ్తీ హై ఏదైనా మెషిన్ ఉందా కోయ్ ఎసి మెషిన్ హై నీ ఆత్మని కనిపెట్టే మెషిన్ జో తుమారి ఆత్మా కో జో హై నికాల్ కే కాసే ఎవరింత వరకు కనిపెట్టలే అబి తక్ కిసీ నే ఇస్కి ఖోజ్ నహీ కియా ఎవరింత వరకు కనిపెట్టలే అబి తక్ కిసీ నే ఇస్కి ఖోజ్ నహీ కియా పరిశుద్ధ ఆత్మడు కనిపించింది బలపరుస్తాడంట పవిత్ర ఆత్మా జో జో దిఖాయి నహీ దేతా నా ఉస్కో కనిపించని ఆత్మని బలపరుస్తాడు జో దిఖాయి నహీ దేతా జో తుమారి ఆత్మా పరిశుద్ధ ఆత్మడు ని కనిపించని ని కనిపించని సంతానము బలపరిచి నీ గర్భానికి తెరిచి సంతానం ఇస్తాడంట హల్లెలూయా జో దిఖాయి నా దేని వాలి తుమారి ఆత్మా కో తుమారి గర్భ కో జో హై తుమారి సంతాన కో జో హై వో తో బలవాన్ కర్తా పరిశుద్ధ ఆత్మడు సంతాన్ దేతా హై కనిపించని తుమ్కో దిఖాయి నా దేని వాలా కనిపించని ఆశీర్వాదము దేవుడి పరిశుద్ధ ఆత్మడు అన్య భాషలతో మాట్లాడుతే ఇస్తాడంట జబ్ తుమ్ అన్య భాషో మే బాత్ కర్తే తో వో జో పవిత్ర ఆత్మా తుమ్కో దిఖాయి నా దేని వాలి నా ఆశీషో కో తుమ్కో దేతా హై కనిపించని వ్యాపారం నీకు ఇస్తాడంట దిఖాయి నా దేని వాలి వా వ్యాపార కో తుమ్కో దేతా హై కనిపించే వాటిని చూసి మోసపోతున్నావు తుమ్కో దిఖాయి దేని వాలి బాత్ కో దేఖ తుమ్ ఈ రోజు నీ సంవత్సరాలు కనిపించే వాటిని చూసి మోసపోయినారయ్యా ఇతే ఇతే సార్ జో దిఖాయి దేతా హై ఉన్ బాత్ కో దేఖ తుమ్ ధోకా ఖాయే హో లోకాని చూసి చూసి మోసపోయినారు దునియా కో దేఖ దేఖ తుమ్ ధోకా ఖాయే హో పడే వాళ్ళని చూసి చూసి మోసపోయినారు తుమారి పడాయి కర్నే వాలే లోగో కో దేఖ తుమ్ జబ్బులు చూసి చూసి మోసపోయినారు పైసే కో దేఖ దేఖ తుమ్ ధోకా ఖాయే బంగారం చూసి చూసి మోసపోయినారు సోనా దేఖ దేఖ తుమ్నే జే ధోకా ఖాయే సేవ చూసి చూసి మోసపోయినారు సేవ దేఖ దేఖ తుమ్ ధోకా ఖాయే ఈ రోజు దేవుడు అన్య భాషలతో నిన్ను నింపి కనిపించని దేవుడు మీకు ఇచ్చును గాక ఆజ్ కే దిన్ ఖుదా తుమే అప్ని పూజ అన్య భాషో సే పడకర్ జో దిఖాయి నా దేనే వాలి బాతో కో వో తుమే దే హల్లెలూయా హల్లెలూయా కనిపించని ఇచ్చేటి ఏ శాశ్వతమైనది జో దిఖాయి నా దేనే వాలి బాతో కో జో దియా జాతా నే వహీ జే హమేషా కే లే లేతా ప్రూవ్డ్ అది ఏ జే వైజ్ఞానిక తో ఈ శరీరము ఏ జే శరీరం ఈ రోజు ఉంటది ఆజ్ కే దిన్ రహతా హై మీ సచ్చిపోయినలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరాన్ని మీరు ఈ రోజు వెతుకుతే దొరుకుతా తుమారే జో అప్నే మర్ గే ఉన్కే శరీరో కో అగర్ తుమ్ ఢూంఢోగే కే తో మిలేగా ఆ బంద తవ్వి తవ్వి చూసే దొరుకుతదా ఉన్కే కబర్ కో ఖోద్ ఖోద్ కే దేఖేగే తో మిలేగా క్యా దొరకదు నహీ మిలేగా దొరకదు నహీ మిలేగా ఆని లోపలున్న కనిపించని ఆత్మ అందర్ జో జో హై నా దిఖాయి దే వాలి ఆత్మ కనిపించని ఆత్మ అందర్ జో నహీ దిఖాయి దే వాలి ఆత్మ ఈ రోజు సచ్చిపోయిన వాళ్ళల్లో ఆజ్ కే దిన్ మరే వే లోగో మే కనిపించని ఆత్మ నహీ దిఖాయి దేనే వాలి ఆత్మ ఈ రోజు కూడా బతికే ఉందంట పరదేశిలో హల్లెలూయా ఆజ్ కే దిన్ వి జిందా హై ఉస్ పారడైస్ మే ఆ కనిపించని శాశ్వతమైన ఈ బలపరుచుకుంటావు అన్య భాషలతోని హల్లెలూయా నా దిఖాయి దేనే వాలి వో జో నిరంతరం శాశ్వత కే లియే రహేగా ఉస్కో తుమ్ ఆజ్ కే దిన్ అన్య భాషో మే బాత్ కర్నే కే జరియే ఇలాంటి శాశ్వతమైన బలము పొందుకోండి ఐసన్ నిరంతర వ శాశ్వత బల్ తుమ్ పాలో అనవసరమైన కనిపించే బలము పొందుకొని రేపు ఆ బలము పోయేది విషయాలలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు బేకార్ కా జో దిఖాయి దేనే వాలి బాతో కే విషయ మే ఉన్ బల్ కో పాకర్ కల్ కే దిన్ జో హై వో జబ్ దూర్ హో జాయేగా నాష్ హోగా ఉన్ విషయం కే ప్రతి తుమ్ జే బడా హీ ఆశా దిఖాతే హో కాబట్టి ప్రతి దినము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫిర్ సే ఏక్ బార్ మే కహ్ రహా హూం కి తుమ్ ప్రతి దిన్ 15 నిమిషాలు ఉట్టి అన్య భాషలతోని మాట్లాడండి 15 మినిట్ సిర్ఫ్ ఆ సిర్ఫ్ అన్య భాషాఓ మే తుమ్ బాత్ కరో అన్య భాషలతోని మాట్లాడండి సిర్ఫ్ అన్య భాషాఓ సే హి తుమ్ బాత్ కరో అన్య భాషలు ఎలా పొందుకోవాలనేది అన్య భాషాఓ కో కేసే పానా హై మన చర్చ్ యూట్యూబ్ ఛానల్ లో మనది
మన వాక్యాలు చూస్తే మీకు కనిపిస్తాయి हमारे चर्च के YouTube चैनल में उस विषय में वचन जो है कहे गए उसमें आप देख कर सीख सकोगे हालेलुया 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 కాబట్టి అన్య భాషలు అంటే ఏంది అన్య భాష माने क्या कहिए నాయన గలబలకండి కనిపించింది బలపరుస్తది जो दिखाई नहीं देता है ना उसको बलवंत करता है చెప్పండి అన్య భాషలు అంటే ఏంది దొరాయేగా साथ में जो अन्य భాషే माने क्या కనిపించనీ जो दिखाई नहीं देता है उसको वो बलवान बनाता है हालेलुया 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 కనిపించనీ ఆత్మతో సహా కనిపించనీ రాబోయే భర్త కనిపించనీ రాబోయే భార్య కనిపించనీ రాబోయే పిల్లలు కనిపించనీ రాబోయే సమస్యలకు ఎదుర్కొనే శక్తి కనిపించనీ ఆయొక్క భవిష్యత్తు కొరకు నిన్ను బలపరుస్తది అన్య భాషలు जय दिखाई ना देने वाली तुम्हारी आत्मा को जो अभी दिखाई ना देने वाले तुम्हारे आने वाले जो वक्त में जो पति हो या पत्नी है तुम्हारी जो आने वाले वक्त में जो दिखाई ना देने वाली जो समस्या उस पर जीतने की वो शक्ति जय अन्य भाषाओं में बात करने के जरिए प्रभु तुमको देगा और तुमको बलवान बनाएगा दिखाई ना देने वाली बातों को जो बलवान करता है वो अन्य भाषाएं हैं जूड फर्स्ट चैप्टर 20th वर्स याकूब पहला अध्याय 20वां वचन प्रियुलारा मीरु विश्वसिंचु अति परिशुद्धमैन दानि मीद మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చునట్లు కాచుకొని ఉండుడి హల్లెలూయా హల్లెలూయా అన్య భాషలు మాట్లాడేవారు అన్య భాషాఓ మే బాత్ కర్నే వాలా తమని తాము కట్టుకుంటారంట వో అప్నే ఆప్ కో బనాతే సవార్తే హై ఏమైతరంట క్యా హోతే హై వే అన్య భాషలు మాట్లాడేవారు అన్య భాషాఓ మే బాత్ కర్నే వాలే రెండవది दूसरी बात जो मेरे कट्टुकुंटारो तुम अपने आप को बनाते सवारते हो मोदटि देंदि अन्य भाषलु माट्लाडेवारु पहली बात जो कही गई है कि अन्य भाषाओं में बात करने वाले కనిపించని जो दिखाई ना देता है బలపరుచుకుంటారు उनको वो बलवान करता है రెండవది అన్య భాషలు మాట్లాడేవారు और दूसरी बात जो अन्य भाषाओं में बात करता है నన్ను నేను కట్టుకుంటాను బలకండి मैं अपने आप को बनाता सवारता हूं कहिएगा మీరు కట్టబడతారంట तुम जो है बनाए वो सवारे जाते हो హల్లెలూయా హల్లెలూయా అన్య భాషలతోని మాట్లాడేవారు అన్య భాషాఓ మే బాత్ కర్నే వాలా ఆయొక్క కట్టుకునే ఆయొక్క అన్య భాషలతోని మాట్లాడి వాళ్ళ మీద కట్టబడేటి అన్ని కూడా జే అన్య భాషాఓ మే బాత్ కర్నే కే జరియే ఉన్ పర్ జో సబ్ కుచ్ బనాయా సవారా జాతా హై ఒక రూపాయి కట్టబడినా चाहे वो एक रुपए का भी हो अदि शाश्वतंगा कट्टबड़ता है वो शाश्वत हमेशा के लिए वो बनता है अदि देवुनि की महिमा करंगा कट्टबड़ता है वो खुदा के लिए महिमामय रूप में वो बनता है नी भोजनपु पिल्ललु ओलिव मोक्कल वाले पिल्ललु भोजन చేస్తారు मारे भोजन के मेज के पास जो है जैतून के जो शाखाओं के समान तुम्हारे बच्चे जो है वो खिलखिलाते रहेंगे हालेलुया 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 కాబట్టి నువ్వు అన్య భాషలు अन्य भाषा किस लिए माने नी कुटुंबानी कट्टुकोवडानिकि तुम्हारे परिवार को बनाने व सवारने के सारी अयिन दारलो कट्टुकोवडानिकि सही रास्ते पे उन्हें बनाने व सवारने नी आत्मनी कट्टुकुंटुंटावु काबट्टि तुम अपनी आत्मा को बनाते सवारते हो आत्मानुसारंगा पक्कनुने अन्नी कट्टबड़ता उंटदि आत्मानुसार जो कुछ भी वो सब बनता चला जाता है नी आलोचना प्रकारं कट्टबड़दु तुम्हारी सोच के अनुसार नहीं होता इन्नी रोजु नी आलोचना प्रकारं कट्टुकुन्नावु इतने दिनों तक अपनी सोच के अनुसार तुम बनाए नी आलोचना प्रकारं संपादिंचुकुन्नावु अपनी सोच के अनुसार तुम कमाए हो ई रोजु नयावा अम्मे क्या आज के दिन वो सब कुछ है क्या ये रोज़ अभी लेवु आज के दिन वो सब कुछ नहीं ये रोज़ अभी लेवु आज के दिन वो सब कुछ नहीं है निशरंगा नी आलोचना प्रकार नु कट्टुकुन्नावु तुम अपने शरीर अपने सोच के अनुसार बनाए हो इल्लुलु कट्टुकुन्नारु नी जीवितालु कट्टुकुन्नारु घर बनाए हैं अपने जीवनों को बनाया सवारे नी आलोचना प्रकार कट्टुकुन्नावु अपनी सोच के अनुसार किए हो तुमने खाली देवुनी आत्मानुसारंगा कट्टुकुंटे लेकिन अगर तुम खुदा के आत्मा के अनुसार बनाओगे देवुडु तरतरालु निलबेडताडु वाटिनी खुदा उन्हें पीढ़ी दर पीढ़ी के लिए ठहराता है मरि एला कट्टबडतारु आत्मानुसारंगा अंटे आत्मानुसार किस प्रकार से बनाए सवारे तुम मात्लाडि कट्टुकु तुम्हें जो अन्य भाषाओं में बात कर अपने जीवनों को बनाना सवारना है प्रतिरोज़ अन्य भाषलो మాట్లాడడం ముఖ్యము इसलिए प्रतिदिन अन्य भाषाओं में बात करना जरूरी है కట్టబడాలంట మీరు तुम्हें बनना सवारना है కట్టబడాలంట तुम्हें बनना व सवारना है प्रेयर पोर కట్టబడును గాక ప్రేయ ప బనే అసవరే జాయ్ మీ కుటుంబాలు మీ జీవితాలు కట్టబడును గాక तुम्हारे जीवन तुम्हारे परिवार वो बनने पावे అందుకొరకు ప్రతిదిన అన్య భాషలతోనే మాట్లాడదాం మనం इसके लिए हम जो प्रतिदिन अन्य भाषाओं में बात करेंगे अन्य భాషలతోనే మాట్లాడదాం अन्य भाषाओं में बात करेंगे చాలా మటుకు క్రైస్తవత్వంలో తర్కవాదం ఉంటది बहुत से हद तक जो ईसाइयों में जो इस प्रकार की बहस बात होती है कि अन्य भाषाएं किस लिए है నాకు పనికి రాదు కదా मेरे किसी काम का नहीं है ना నాకు అర్థం కాదు కదా उसको समझ नहीं आता है ना పిల్లలకు అర్థం కాదు కదా बच्चों को नहीं समझ आता है ना అర్థం కాదు కదా లోకొ नहीं समझ आता है ना ఎందుకు మాట్లాడాలా किस लिए बात करना దాంతో బెనిఫిట్ ఏంది అసలు కి మాకు ఇసే क्या लाभ है हमको దాంతో ఏమేం ఏముంది మాకు हमारे लिए क्या है उसके द्वारा రాస్తా ఉన్నాడు వాక్యములో వచన మీ ఏక ఏక లిఖితే అన్య భాషలనేది అన్య భాషాయ జో హై బైటున వాటిని కట్టడానికి కాదు బాహరీచ చీజోకు బనానికి కే నహీ కనిపించింది కట్టడానికి జో నహీ దిఖాయి దేతా ఉస్కో బనానికి కే కనిపించ రాబోయే భవిష్యత్తు కట్టడానికి నహీ దిఖారి దేనే వాలే ఆనే వాలే భవిష్యత్తు బనానికి కనిపించని ఆత్మ కట్టడానికి నహీ దిఖాయి దేనే వాలే తుమార
तुम्हारी आत्मा को बनाने सवारने तुम अपने आप में बनने और सवरने के लिए కనిపించేటి కట్టడానికి కాదు ఒక్క చో దిఖై దేదా వహా బన్నే వ సవర్నే కే లియే నహీ కనిపించే వినిపించే మాటలుగా కాదు జై దిఖై దేనే సునై దేనే వలే బాతో కో నహీ కనిపించేని కట్టడానికి అన్య భాషలని దేవుని వాక్యం సెలవిస్తున్నది జో దిఖై నా దేదా ఉన్ సారి బాతో కో బనానే సవర్నే కే లియే అన్య భాషైక కో ప్రభు కో వచన ని దేతా హై కనిపించేని తుఫాను ని ఒక రాబోయే ఆయొక్క జీవితములో దారిన ఉన్నది తుమారే ఆనే వాలే జీవన్ మే దిఖై నా దేనే వాలే తుఫాన్ ఇక కేతా హై ప్రభు ఈ రోజు అన్య భాషలు మాట్లాడతను కట్టబడతావు ఆజ్ కే దిన్ అన్య భాషో మే బాత్ కో కో తుమ రాబోయే తుఫాన్ కి ను రెడీగా కట్టబడతావు आने वाले तूफान के लिए तुम पहले से तैयार जो बनाए जाओगे हालेलुया हालेलुया अन्य भाषाओं तो निकटबड़े वाड़ो जो अन्य भाषाओं से बनाया हुआ सवारा जाता है देवनियों का कटडला वो खुदा की बनावट में होता है येंदड़ खुली पोनी कटडला वो कभी ना नाश होने वाली ऐसी बनावट होता है खानानु कटडला दी जो इस प्रकार की वो बनावट रहेगा इज़राइल कटडला दी इज़राइल की वो बनावट होता है हालेलुया అంతెందుకండి పౌలు అంటాడు చూడండి ఉత్నైనే పౌలుస్ ఇయ కేతా హై మొదటి కొరింథి 14వ అధ్యాయం 4వ వచనము పహల కొరింథికి పుస్తక 14 అధ్యాయ 4వ వచనం మీ లిఖా హై మొదటి కొరింథి 14వ అధ్యాయం 4వ వచనములో భాషతో మాట్లాడువాడు భాషలతో మాట్లాడువారు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకొను తనకి క్షేమాభివృద్ధి అంటే నీకు నువ్వు క్షేమం కలుగజేసుకోవడానికి జాన్య భాషో మే బాత్ అప్నే ఆప్కే లియే కుశలతమ అభివృద్ధి పానే కే లియే పక్కనోడికి కాదు చర్చికి కాదు దూసరే వ్యక్తి కే లియే నహీ నా కలీసియా కే లియే నీకు కాదు నా తుమారే ఘర్ కే లియే నీకు నువ్వు క్షేమం కలుగజేసుకోవడానికి ఏమమ్మా నువ్వు క్షేమంగా ఉంటేనే కదా 10 మంది క్షేమంగా పెట్టగలుగుతావు తుమ్ అప్నే ఆప్మే కుశల్ రహోగే తోయి దూసరే కో కుశల్ రఖ్ పావోగే నా తర్వాత ఇంటి కొరకు సంఘం కొరకు కూడా మాట్లాడుతున్నారు చూడండి ఘర్ కే లియే కలీసియా కే కేతే ఆగే వచన్ మే పడియేగా గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును కాని ప్రవచించువారు సంగముకు లేకి జో భవిష్యవాణికేత వేలో క్షేమము వోజే కలీసియా కేలే జో కుశలత వకేతే సంగానికి ఉపయోగపడతారు ప్రవచించే వాళ్ళు జో భవిష్యవాణికేతే వోజే కలీసియా కేలే కామే ఆతా హై అన్య భాషలు మాట్లాడేవారు ఆ జన్య భాషోమే బాత్ కర్తా హై నీకు నువ్వు ఉపయోగపడతావంట తుమ్ అప్నే ఆప్ కేలే ఉపయోగ మే గలాతే హో పౌలు క్లియర్ గా రాస్తున్నాడు పౌలుస్ ఇస్ బాత్ కో సాఫ్ సాఫ్ లిఖతే అవునే అన్య భాషలు మాట్లాడితే ఇతరులకు లాభం లేదు హా అన్య భాషోమే బాత్ కర్నే సే దూసరో కా ఫైదా సంగానికి లాభం లేదు కలీసియా కా ఫైదా నహీ హై అన్య భాషలు మాట్లాడితే నీకు నువ్వు లాభకరంగా ఉంటావు తుమ్ అన్య భాషోమే బాత్ కర్ తుమారే అప్నే వో ఫైదే వో లాభదాయక్ వో హోతా హై నీకు నువ్వు బలంగా ఉంటావు తుమ్ అప్నే ఆప్ మే బలవాన్ అవును సంగము కొరకు ప్రవచనాలు ఉన్నాయి హా కలీసియా కేలే భవిష్యవాణి దేవుని వాక్యం ఉన్నది ఖుదా కా వచన్ హై దేవుని ఆరాధన ఉన్నది ఖుదా కా ఆరాధన హై వర్షిప్ ఉన్నది వర్షిప్ హై దేవు ఇంకా రకరకాలుగా దేవుని కార్యాలు ఉన్నాయి ఆ విభిన్న ప్రకారసి ఖుదా కే కార్య హై హల్లెలూయా హల్లెలూయా పాటలు ఉన్నాయి గీత్ హై స్తుతులు ఉన్నాయి రకరకాలుగా స్తుతి హై విభిన్న ప్రకారసి హై సబ్ సంగము కొరకు ఇవన్నీ ఉన్నాయి యే సబ్ కుచ్ కలీసియా కే లియే హై సంగము కొరకు ఇవన్నీ కట్టబడతారు జో ఉస్కే జరియే పుక్ బంతే సవర్తే హై కలీసియా నీకు నువ్వు కట్టబడాలంటే లేకిన్ తుమ్ అప్నే ఆప్ మే బన్నా సవర్నా నీకు నువ్వు కట్టబడాలంటే తుమ్ అప్నే ఆప్ మే బన్నా సవర్నా నువ్వు కట్టబడాలంటే తుమ్ అగో ఖుద్ బన్నా సవర్నా తో ఏం మాట్లాడాలా క్యా బాత్ కర్నా హై అన్య భాషలు మాట్లాడాలా తుమే అన్య భాషో మే బాత్ కర్నా హల్లెలూయా హల్లెలూయా అన్య భాషలు మాట్లాడేవాడు జో అన్య భాషో మే బాత్ కర్తా హై పాపం అనేది వాళ్ళ జీవితంలో గతం అయిపోతది పాప్ జీవో ఉన్కే జీవన్ మే బీతా హువా కల్ హోతా హై ఈ రోజు పాపములో ఉన్నవా ఆజ్ కే దిన్ క్యా తుమ్ పాప్ మే హో దేవుని ఆత్మ పొందుకో తాకి ఆత్మ కో పా అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టు అన్య భాషో మే బాత్ కర్నా షురూ కరో నీ పాపము నీ గతం అయిపోను గాక తుమారా పాప్ తుమారా బీతా హువా కల్ బన్ జాయే ఆ బలము నీకు వచ్చేస్తది వో బల్ తుమ్మే ఆ జాతా హై పాపని విడి చెబెట్టి జయించే బలము నీకు వస్తది పాప్ కో ఛోడ్ దేనే ఉస్ పర్ జీత్నే కి వో బల్ తుమ్కో మిల్తా హై ఏ దినో విడిచిపెట్టలేకపోతున్నావా జో తుమ్ నహీ ఛోడ్ పా రహే హో విడిచిపెట్టలేకపోతున్నావా క్యా తుమ్ ఐసా హై జో నహీ ఛోడ్ పా రహే హో ఈ రోగాని విడిచిపెట్టాలనుందా తుమారీ బిమారీ కో తుమే ఛోడ్నా హై నీ దరిద్రాని విడిచిపెట్టాలనుందా తుమారీ దరిద్రత కో తుమే ఛోడ్నా హై క్యా నీ గతాని నీకు విడిచిపెట్టాలనుందా తుమారీ బీతే వే కల్ కో తుమే ఛోడ్నా హై క్యా ఈ రోజు కట్టబడ ముందుకి ఆజ్ కే దిన్ తుమ్ ఆగే బడే ఈ రోజు కట్టబడ ముందుకి బలో ఆ సవరో ఆజ్ కే అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టి అన్య భాషో మే బాత్ కర్నా షురూ కర్కే హల్లెలూయా 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 నీ గొడ్రాలు తనము విడిచిపెట్టాలనుందా క్యా తుమే అప్నా బాంచ్ పన్ ఛోడ్నా హై నీ వంటరి తనము విడిచిపెట్టాలనుందా మరి అకేలే పన్ కో తుమే ఛోడ్నా హై అన్య భాషలతో మాట్లాడి కట్టబడో అన్య భాషో మే బాక్ అప్ని జీవన్ కో బనావ సవారో హల్లెలూయా 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 అన్య భాషలు నీకు కట్టడలలో నిన్ను బలపరుస్తదంట అన్య భాషే తుమారే ఉస్ బనావట్ మే తుమ్కో జో హై ఔర్ బల్వాన్ బనాతా హై వేరే కెందుకు ఉపయోగపడదు కదా అన్య భాషలు నాకు ఎందుకు అనుకోకండి దూసరో కే లియే కిసీ ఉపయోగ మే నహీ హై మేరే లియే ఫిర్ క్యూ కే కర్నా కహో ఐసా బైబిల్ అది ఆల్రెడీ క్లియర్ చేసేసింది అన్య భాషలు నీకు నువ్వు ఉపయోగపడతాయని బైబిల్ నే ఇస్ బాత్ కో సాఫ్ సాఫ్ కే దియే కి జో అన్య భాషే తుమారే ఖుద్ కే ఉపయోగ కే లియే హై కాబట్టి అనవసరమైన తర్కవాదాలకు పోయి నీ సమయాన్ని అనవసరమైన యుద్ధాలు వే చేయకండి ఇస్లే బేకార్ కి బాతో మే జాకో బేకార్ కి జో బహస్ బాజియో కే అప్నా సమయ వ్యర్థ్ నా కరో నా బేకార్ కే యుద్ధ తుమ్ కరో హల్లెలూయా హల్లెలూయా అనవసరమైన యుద్ధ తో సమయం వ్యర్థం చేసుకుంటూ ఉంటారు చాలా మట్టుకు అది సాతాను ప్లాన్ बहुत से लोग जो बेकार की बातों के संग युद्ध करते हैं ये सब कुछ शैतान की योजना होती है कि उनके समय को बर्बाद कराए हालेलुया 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 కాబట్టి इसलिए
अन्य मोटमोदी अन्य भाषल सबसे पहली बात जो मैंने कहा कि अन्य भाषाएं కనిపించని వాటిని జో దిఖాయి నా దేతా హై అనపరుస్తది ఉన్హే జో హై బల్వాన్ కర్తా హై అన్య భాషాయ్ ఔర్ దూస్రా రెండవది ఔర్ దూస్రా జో కహా అన్య భాషలు కి అన్య భాషాయ్ నిన్ను తుమ్హే కట్టుతదంట హల్లెలూయా బనాతవ సవార్తా హై హల్లెలూయా నిన్ను తుమ్హే కట్టుతదంట బనాతవ సవార్తా హై ని అంతర్యాని తుమారి అంతర్మన్ కో కట్టుతదంట ఓ బనాతవ సవార్తా హై ని భవిష్యత్తుని తుమారే భవిష్య కో కట్టుతదంట ఓ బనాతవ సవార్తా హై హల్లెలూయా హల్లెలూయా చాలమటుకు బహత్ సే హద్ తక్ సంఘస్తులు కలిసియా కే జో లోగ్ సేవకులతోని వో సేవకో కే సాథ్ అన్హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉంటారు జో సహీ నహీ ఐసే జో సంబంధ వో రఖతే హై అంటే మనే సేవకుల పట్ల సంఘస్తులు ఎలా తయారైతున్నారు అంటే సేవకో కే ప్రతి కలిసియా కే లోగ్ కైసే బన్తే చలే జా రహే హై ఆ సేవకుని దగ్గరకు పోతేనే నాకు బలం వస్తది ఓ సేవక్ కే పాస్ జానే సే హీ ముజ్కో బల్ మిలేగా లేకపోతే అంత పెద్ద చర్చ్ కు పోతేనే నాకు బలం వస్తది యా ఉత్నీ బడి కలిసియా మే జౌంగా తో హీ ముజ్కో బల్ మిలేగా కాబట్టి ఇస్లియే ఇలాంటి ఐసే క్రైస్తవ సమాజంలో సాతాను గాడు జై మసీ సమాజ్ మే షైతాన్ సృష్టిస్తా ఉన్నాడు ఐసీ బాతో కో జై సృష్టికర్తా హై ఏ పాస్టర్ సృష్టిస్తలేరు ఏ సంఘ ఏ ఒక సంఘస్తులు సృష్టిస్తలేరు koi nahi pastor nahi koi kalisya ke log ise nahi bana rahe lekin satan srushtistunadi shaitan is baat ki rachna kar raha hai satan srushtistunadi shaitan is baat ki srushti kar raha hai aur sevakul kavala ha sevako ki zarurat hai meko vidgal yedaniki sevakul kavala ha tumko chutkara pane ke liye sevakul abhishekul kavala jo abhishek log unki nashirvadinchadaniki kavala tumhe aashish dene ke liye chahiye wo gurunchi prarthan cheyadaniki kavala tumhare vishay mein prarthna karne ke liye ve log chahiye kaani lekin anya bhashalatoni anya bhashaon se ninnu nuvu balaparchukogalugutavu tum apne aap ko balwan kar అన్య భాషలతోని అన్య భాషాం కే జరియే నిన్ను నువ్వు కట్టుకోగలుగుతావంట అప్పుడు ఆప్కో బనా సక్తే సువార్ సక్తే హో సేవకుడు ఉంటనే అన్ని సేవక్ రేనే సే హీ సబ్ కుచ్ అని చెప్పేది కాదు ఐసా కహనా నహీ సేవకుడు ఉన్నాడు సేవక్ తో హే కొని వాటికి నీకు సేవకుడు కంపల్సరీ తోడి బాతో కే లియే సేవక్ బహత్ జరూరీ హై తుమ్హారే లియే కానీ సేవకుడు ఉంటనే నీకు దేవుడు అన్నది కాదు లేకిన్ సేవక్ కే రేనే సే హీ తుమ్కో ఖుదా యే సహీ నహీ దేవుడు సేవకుని ద్వారా చేసేటి చేస్తాడు ఖుదా జే సేవక్ కే జరియే కర్తే కా కర్తా హై అదే రీతిగా దేవుడు నీకు డైరెక్ట్ గా కూడా చేస్తాడంట హల్లెలూయా నీనే ఖుదా సీదా బి తుమ్హారే లియే కర్తా హై దేవుడు డైరెక్ట్ గా నీకు కనెక్ట్ అవుతాడంట హల్లెలూయా అపనా సంపర్క్ తుమ్హారే సంగ్ జోడతా హై ఈ రోజు దేవుడు డైరెక్ట్ గా నీకు కనెక్ట్ అయి నీలో అన్య భాషలు బయటికి వచ్చును గాక ఆజ్ సీదా ఖుదా తుమ్హారే సంగ్ జో ఉన్కా సంపర్క్ జుడే ఓ తుమ్హారే అందర్ వో అన్య భాషాయే నికల్ కర్ ఆవే హల్లెలూయా 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 కాబట్టి నిన్ను నువ్వు బలపరుచుకొని నిన్ను నువ్వు కట్టుకోవడము చానా చానా ముఖ్యము తుమ్ అప్నే ఆప్ కో బల్వాన్ బనానా తుమ్ అప్నే ఆప్ కో బనానా వ సవార్నా సబ్సే జరూరీ హై ఎందుకనంటే క్యూ మనే గతంలో కూడా మనం వాక్యాలు చూస్తా ఉన్నాం ఇసే పెహలే బి హమ్నే వచనో మే యే దేఖా హై దేవానా కది యేసు ప్రభు ఇది యేసు ప్రభు అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభు ముజ్కో యే తో ప్రభు ముజ్కో వో తో ఐసా మాంగ్నే వాలే బహత్ సే హై దేవుడు ఇచ్చిండమ్మా ఖుదానే దియా హై దేవుడు పెట్టిండు ఖుదానే రఖా హై ను అడిగింది ఇచ్చిండు తుమ్నే జో మాంగా వో దియా హై కానీ నీకు కనిపిస్తలేదు లేకిన్ వో తుమ్కో నహీ దిఖ్ రహా నీకు కనిపిస్తలేదు లేకిన్ తుమ్కో వో నహీ దిఖ్ రహా దేవుడు అడిగింది ఇచ్చిండు తుమ్నే జో మాంగా ప్రభు అడిగిన మార్గం ఓపెన్ చేసిండు జో మాంగా వో మార్గ ఖోలా హై నీకు కనిపిస్తలేదు లేకిన్ వో తుమ్కో నహీ దిఖ్ రహా ఖుదాని గుర్తుపట్టలేకపోతున్నావు ఇసే నహీ పహచాన్ పా రహే హో దేవుడు నిన్ను పిలిచిండు ఆయన స్వరముతోని ఖుదానే అప్నీ ఆవాజ్ సే తుమ్కో బులాయా హై జవాబ్ ఇచ్చిండు తుమ్కో ఉన్నని జవాబ్ దియా హై వినలేకపోతున్నావు లేకిన్ తుమ్ నహీ సున్ పా రహే హో ఎందుకు అంటే క్యూ మనే నిన్ను నువ్వు బలహీన పరుచుకున్నావు తుమ్నే అప్నీ ఆప్ కో నిర్బల్ బలహీన పరిస్థితిలో ఉన్నావు నువ్వు తుమ్ నిర్బల్ పరిస్థితి మే నువ్వు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు తుమ్ నిర్బల్ పరిస్థితి మే జబ్ హో మాట్లాడే దేవుడు నీకు వినిపించాడు బాత్ కర్నే వాలా ఖుదా ఉస్కి ఆవాజ్ నువ్వు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు జబ్ తుమ్ నిర్బల్ పరిస్థితి మే రహోగే ఓపెన్ చేసిన మార్గం నీకు కనిపియదు తుమ్హారే లియే ఖోలా గయా మార్గ తుమ్కో నహీ దిఖ్ రహా బలహీన పరిస్థితిలో నువ్వు ఎలా ఉన్నావు అంటే తుమ్హారీ నిర్బల్ పరిస్థితి మే తుమ్ కైసే హో నీ ఆలోచన అంతా నీ సమస్య మీద తుమ్హారీ సోచ్ పూరి తుమ్హారీ నీ ఒక పరిస్థితుల మీద తుమ్హారీ పరిస్థితి పర్ హై ఇతరులతో మాట్లాడే విషయములలో దూసరో సే బాత్ కర్నే కే విషయ మే బలహీన పరిస్థితిలో తుమ్హారీ నిర్బల్ పరిస్థితి అయ్యో ఈ ఒక వీల్ సేవకులు వస్తేనే నాకు రక్షణ కలుగుతది జే సేవక్ ఆయేంగే తోయి మేరా బచావ్ హోగా ఈ సేవకులు వస్తేనే నేను విడుదల పొందుతా ఈ సేవక్ కే ఆనే సే మే చుక్కారా పావుంగా కే అన్న ఒక ఆలోచనలో నేను ఉంటావు నువ్వు ఐసీ సోచ్ మే తుమ్ రహే దేవుడు అడిగినప్పుడే మార్గం ఓపెన్ చేసిండు జబ్ తుమ్నే మాంగా తబి ఖుదానే తుమ్హారే లియే మార్గ ఖోల్ దియా హై నువ్వు బలహీనంగా ఉన్నావంట లేకిన్ తుమ్ నిర్బల్ హో నువ్వు బలహీనంగా ఉన్నావంట తుమ్ నిర్బల్ హో నువ్వు బలహీన పరిస్థితిలో తుమ్హారీ నిర్బల్ పరిస్థితి నీ ఆశీర్వాదాలు వచ్చినను నిలబెట్టుకోలేవు చాహి కిత్తి బి ఆశీష మిలే తుమ్ నహీ సంభాల్ పావోగే ఎన్ని వ్యాపారాలు వచ్చినను నిలబెట్టుకోలేవు కిత్నే సారే వ్యాపార దే ప్రభు లేకిన్ నువ్వు నహీ స్టిక్ అవ్వోగే వివాహం కొరకు ఒక వ్యక్తిని జతపరచడానికి నిలబెట్టినా సరే నువ్వు ఆయనను గుర్తించలేవు వివాహకే లే ఒక వ్యక్తి కో ఖుదాగా తుమ్హారీ జోడి బరాగా ఖడా బి రకే తో తుమ్ ఉసే నహీ పహచాన్ పావోగే గుర్తించలేవు నువ్వు తుమ్ నహీ పహచాన్ ఎందుకు అన్నారంటే నువ్వు బలహీనురాలివి తుమ్
నిర్బల్ హో ఎందుకంటే నువ్వు బలహీనుడవి కికి తుమ్ నిర్బల్ హో అలాంటి పరిస్థితిలో ఏమొచ్చినా సరే నువ్వు గుర్తించలేవు ఐసీ పరిస్థితి మే జో కుచ్ బి హై తుమ్సే నహీ పహచాన్ పావే అలాంటి పరిస్థితిలో మొట్టమొదటిగా నువ్వు చేసేది నిన్ను నువ్వు బలపరచుకో ఐసీ పరిస్థితి మే సబ్సే పెహలా కామ్ జో తుమ్ కర్తే హో కి తుమ్ అప్నే ఆప్ కో బల్వాన్ బనాతే హో దేవుడి చెటి అన్ని కూడా నువ్వు గుర్తిస్తావంట తబ్ జో కుచ్ బి ప్రభు తుమ్కో దేతా ఉన్ సారీ బాతో కో తుమ్ పహచాన్ పావే అవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు సారీ బాతో కో తుమ్ పా సకోగే హల్లెలూయా హల్లెలూయా తర్వాత హ ఉస్కే బాద్ చూడండి మూడవది अन्य भाष तोनू जन मालाचु आयू विनरी का मोगि విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు చాలండి హల్లెలూయా హల్లెలూయా దేవుడు అంటున్నాడు ఇక్కడ ఖుదా యే కహతా హై నత్తివాడు మాట్లాడినట్టు మాట్లాడుతారు జో హక్లాతా హై నా వ్యక్తి వైసే వో బాత్ అన్య భాషలు మాట్లాడుతారు అన్య భాషో మే బాత్ కర్తారు వాళ్ళు విశ్రాంతి పొందుకుంటారంట వేజే విశ్రాంతి పాతే హై సమాధానం పొందుకుంటారంట వేజే శాంతి పాతే హై మనశ్శాంతి పొందుకుంటారంట మనకి శాంతి వే పాతే ఈ రోజు లోకంలో కొదువైంది అది ఒకటే ఆజ్ కే జమానే మే ఇసి బాత్ కీ కమీ హై ఎంత డబ్బులు ఉన్నా ఎంత డబ్బులు లేనోళ్ళైనా పొందుకు ఆయకల్ మనశ్శాంతి అనేది లేదు చాయ్ పైసా खूब कमाता व्यक्ति या पैसा नहीं है जिसके पास उनमें मन की शांति तो नहीं है। समचराल कृतमो एक 15 साल पहले ये मिले कुन्ना सरे मन शांत उन्टुंडे चाहे कुछ भी ना हो लेकिन मन की शांति हुआ करती थी उन्ना सरे मन शांति उन्टुंडे అగర్ సబ్ కుచ్ హో తో మే మన్ కి శాంతి హోతి లోకములో సాతను గాడు దొంగలించింది ఏమీ లేనప్పుడు గాడా నీకు మనశాంతి లేదు ఏమీ ఉన్న అన్ని ఉన్నప్పుడు కూడా నీకు మనశాంతి లేదు ఆజ్ కే జమానే మే శైతాన్ నే జో చోరీ కియా వో యే హై కి చాయ్ తుమారే పాస్ కుచ్ నా హో యా తుమారే పాస్ సబ్ కుచ్ హో లేకిన్ తుమ్ మే జో మన్ కి శాంతి తో నహీ హై అన్య భాషలు మాట్లాడే వాళ్ళు జాన్య భాషాఓ మే బాత్ కర్తా హై మనశాంతి తోనే ఉంటారు వో మన్ కి శాంతి సే రహతా హై ఎందుకంటే వాళ్ళు బలవంతులు క్యుకి వే బల్వాన్ లోగ్ హై ఎందుకంటే వాళ్ళు కట్టబడుతున్నారు క్యుకి వే బనాయే వో సవారే జా రహే హై మనశాంతి తో ఉంటారు వే బడి మన్ కి శాంతి సే రహతే అన్య భాషలు తో మాట్లాడుతుంటే హా అన్య భాషాఓ మే బాత్ కర్నే ఫస్ట్ 2-3 నిమిషాలు నీకు ఏం అనిపించదు పహలా 1-2-3 మినిట్ తుమే కుచ్ నహీ లగ్తా హై పోకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు యా పర్ లిఖా లిఖతే ప్రభుకి తుమ్ మత్ థక్కో హల్లెలూయా 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 రి వర్షిప్ చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా కేక ఆరాధన జప్ కర్తే హో ఫస్ట్ కు 5 నిమిషాలు నీకు ఏం అనిపించదు పహలే కే 5 మినిట్ తుమే కుచ్ నహీ లగ్తా హై 10 నిమిషాలు ఖాని అంటే లేకిన్ ఏక్ 10 మినిట్ హోనే దో 10 నిమిషాలు అయితే ఉంటే 10 మినిట్ జసే హోతే హై నా నీకు ఎందుకు లేయాలి అనిపిస్తది తుమ్కో లగ్తా క్యూ కేకర్ సాతను ఆపే అంటా ఉంటది శతాన్ కేతా కి రోక్ దో కేకర్ చాలే అనిపిస్తా ఉంటది కాఫీ హై కేకర్ తుమే ఐసా లగ్తా హై నిద్రస్తా ఉంటది నీంద్ ఆతీ రతీ హై రకరకాలుగా సాతను నిన్ను శోధిస్తా ఉంటది విన్ ప్రకాశ శతాన్ తుమే సతాత మ శోధిత కర్తా హై పడతా ఉంటది ఘరుమే కామ్ తుమే దేతా లేదు నేను 15 నిమిషాలు మాట్లాడాల్సిందే అని మొదలు పెట్టను నువ్వు నహీ ముజ్కో 15 మినిట్ బాత్ కర్నా హీ హై కేకర్ షురూ కరో 15 నిమిషాల్లో కెల్తూ ఉంటే జైసే తుమ్ 15 మినిట్ కి ఆర్ జాతే హో 15 నిమిషాల్లో ఉన్ 15 మినిట్ దేవుడు ఒక్క తర మనశ్శాంతి నీలో కలగ చేస్తారంట నాకు ఏక ప్రకార్ కి మన్ కి శాంతి దేతా హై హల్లెలూయా 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 ఇది నా సొంత ఎక్స్‌పీరియన్స్ మొదటిలో ఏ మేరా అప్నా వ్యక్తిగత అనుభవ హై మేరా హల్లెలూయా ఆ 15 నిమిషాల తర్వాత ఉస్ 15 మినిట్ కి ఒక్క తర బలంగను నిలబడతావు ఏక్ ప్రకార్ కి బల్ కి సాయం దేవుడు కట్టిన జీవితంగను నిలబడతావు ఖుదా కి బనాయే వా సవారే ఆ రోజు ను ఎన్ని ఎదుర్కొన్నా చాయ్ ఉస్ దిన్ కిత్తే బి బలంగను నిలబడగలుగుతావు బలవంత రేఖ ఖడే రేఖ ఎలాంటి పోగొట్టుకున్నా ఎలాంటి పొందుకున్నా చాయ్ జో కుచ్ బి ఖోతే హై యా రంగను నిలబడగలుగుతావు స్థిర రే పాతే అన్య భాషలు అలాంటి మనశ్శాంతిని నీకిస్తది అన్య భాష వేసి మన్ కి శాంతి తుమ్కో దేతా హై హల్లెలూయా హల్లెలూయా అలాంటి విశ్రాంతి అలాంటి మనశ్శాంతి అందరికి కలుగును గాక ఐసా విశ్రామ మన్ కి శాంతి ప్రత్యేక వ్యక్తి కు మిల్లే పావే తర్వాత అన్య భాషలు మాట్లాడుతుంటే అన్య భాషో మే బాత్ కర్నే సే యోహాను సువార్త యోహన్న కి పుస్తక ఏదో అధ్యాయం 38వ వచనములో సాత్వాతే ఉస్కే 38వ వచనములో జాన్ 7 చాప్టర్ 38 వర్స్ యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను తనయందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు చాలండి హల్లెలూయా 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 అన్య భాషలు మాట్లాడేవారు అన్య భాషో మే బాత్ కర్నే వాలే మీలో నుండి తుమ్మేసే జీవ జలపు నదులు బయటికి వస్తాయంట జీవన్ కే జల్ కి నదియా బహార్ నికల్ కర్ ఆయేగి హల్లెలూయా హల్లెలూయా లివింగ్ వాటర్ బయటికి వస్తదంట జీవన్ కే జల్ కి నదియా నికల్ కర్ ఆయేగి బహార్ రాతికున్నై మాట్లాడుతున్నారు మీరు జయ జయ సిందేస్ బారే మే బాత్ కర్ అన్య భాషలు మాట్లాడేవారు అన్య భాషో మే బాత్ కర్తా హై అంటే నూతన సృష్టి కలిగిస్తా ఉంటారు మనేక్ నై సృష్టి వేజే కర్తే హై ప్రతి కొన్నై పుడతా ఉంటాయంట జో జీవితే నా వో జో ఉత్పన్న హోతే రతే హల్లెలూయా 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 జీవము కలిగించగలుగుతావంట నువ్వు తుమ్ జై జీవన్ దే పాతే హో అన్య
భాషలు మాట్లాడే వాళ్ళు జన్య భాషోమే బాత్ కర్తా హై సచ్చున శరీరంలో జీవం పోయగలుగుతారంట ఓ పరివే శరీర్ మే జీవన్ అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషోమే బాత్ కర్నే వాలే సచ్చున వ్యాపారంలో జీవం పోయగలుగుతారంట పరివే వ్యాపార్ మే జీవన్ డాల్ సకతే అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషోమే బాత్ కర్నే వాలే సచ్చున ఉద్యోగంలో జీవం పోయగలుగుతారంట పరివే నౌకరీ మే వో జీవన్ డాల్ సకతే హల్లెలూయా హల్లెలూయా అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషోమే బాత్ కర్నే వాలే సచ్చున మరే హువే చనిపోతున్నా జే మర్ రహే హై చనిపోతున్నా మర్ రహే హై ఆరాధనలో ఉస్ ఆరాధన మే జీవం పోయగలుగుతారంట జీవన్ డాల్ సకతా హై హల్లెలూయా 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 అన్య భాషలు మాట్లాడే వారు అన్య భాషోమే బాత్ కర్నే వాలే దేవుని వాక్కులో జీవం పోయగలుగుతారంట దాకే వచన మే ఉస్ జీవన్ కో వో డాల్ సకతే హల్లెలూయా 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 అన్య భాషలు మాట్లాడే వాళ్ళు అన్య భాషోమే వారి లో నుంచి జీవం బయటికి వస్తుందంట ఉంకే అందర్ సే వో జీవన్ బహర్ నికల్తా జీవం బుడిస్తావంట జీవన్ ఉత్పన్న కర్తే హో హల్లెలూయా హల్లెలూయా జీవం బయటికి వస్తది జీవన్ తుమారే అందర్ నదుల వలె బయటికి వస్తదంట నదియో కే జెసే నికల్తా ఒకటి కాదు ఎక్ ఎక్ నహీ నదుల వలె బయటికి వస్తదంట నదియో కే జెసే వో నికల్తా హల్లెలూయా హల్లెలూయా నదుల వలె ఆశీర్వాదం బయటికి వస్తదంట నదియో కే జెసే ఆశీష్ నికల్తా నదుల వలె స్వస్థత బయటికి వస్తాయంట నదియో కే జెసే వో చంగై బహర్ నికల్తా నదుల వలె బయటికి వస్తాయంట నదియో కే జెసే వో నికల్తా హల్లెలూయా హల్లెలూయా ఓ రస్ దబోరో శరీరలో మొదలు పెట్టగానే ఇస్ ప్రకార్ అన్య భాషం నదులు మొదలైతాయంట నదియా షురు హో జాతి జీవము కలిగిన నదులు జే జీవన్ వలె వో నదియో కి షురు ఆశ పుట్టించండి జే అప్నే అందరు ఆశ కలిగించుకోండి అప్నే అందరు ఆశ పుట్టించండి అన్య భాషలు మాట్లాడతాను కి మే అన్య భాషో మే బాత్ కరుంగా హల్లెలూయా 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 ఈ అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఈ అన్య భాషో మే బాత్ కరే వాళ్ళు జీవం పోసే వాళ్ళు వో జీవన్ దేనే వాళ్ళు చాలా మంది కొందరు బయట దేశాల నుంచి కూడా ఫోన్ చేసి అనేది ఒకటే మాట జే బహారీ జే విదేశో సే జే ఫోన్ కక కనే వాలే లోగ్ ఏక బాత్ కరే హై వాక్యము చాలా బాగా చెప్తారు కి అన్నయ్య ఆప వచన బహోత్ అచ్చా కహతే కానీ జీవము లేదు లేకిన్ జీవన్ నహీ హై శక్తి లేదు శక్తి నహీ హై శక్తి లేని సంఘలను చూస్తా ఉన్నాము జే బినా శక్తి కే ఏసి కలిసియో కో దేఖ్ రహే హై వాక్యము ఉన్నది కానీ శక్తి లేదు వచన్ తో హై లేకిన్ శక్తి నహీ హై శక్తి లేని సంఘలను చూస్తా ఉన్నాము జే బినా శక్తి వాలీ కలిసియో జీవం లేని సంఘలను చూస్తా ఉన్నాము జే బినా జీవన్ వాలీ కలిసియో దేవుని వాక్యం అంటున్నది ప్రభు కో వచన నో అన్య భాషలు మాట్లాడుతుంది నీ నోట్లకి ఎలి జీవం కలిగిన నదులు బయటికి వస్తా ఉంటాయి ప్రభు కో వచన కేతే జప్తు అన్య భాషో మే బాత్ కర్తే జీవన్ కే జల్ కి నదియా తుమారే అందర్ సే నికల్తీ హై హల్లెలూయా 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 నీ లో నుండి బయటికి వస్తాయి అన్నాడు తుమారే అందర్ సే నికల్తా హై కేతే హై నీ మైండ్ లోకి ఎలి కాదు తుమారే దిమాగ్ మే మన్ సే నహీ ఈ సదుకునలు బాగా యే జో పడే లిఖే హై నా ఖూబ్ దేంతో నాలోచిస్తారు అంతరంగముతోనే హృదయముతో దేవుని స్తుతించు పూర్ణ హృదయ సే తుమ్ ప్రభు కి స్తుతి కరో సంపూర్ణ హృదయముతోని ప్రార్థించు సంపూర్ణ హృదయ సే తుమ్ ప్రార్థన కరో ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు ఓ ప్రభు జీవన్ సే భరా ప్రభు హై ఒక్క దేవుడు యేసు ప్రభు ఓ ఏక్ ఏక్ ప్రభు యేసు మసీహ్ హై ఆయననే సృష్టికర్త నహీ సృష్టికర్త హై ఆయననే చనిపోయి తిరిగి లేచిన దేవుడు వై హై జో మర్క ముర్త మే సే జీవుతా హై చనిపోయి తిరిగి లేచింది ఎవడు లేడు ఈ రోజు వరకు ఆజ్ కే దిన్ తక్ ఐసా కోయి నహీ జో ఆయన ఒక్కడే ఉన్నాడు సిర్ఫ ఏక్ హీ హై కాబట్టి ఆ యొక్క యేసు ప్రభుని ఇస్లే ఉస్ ఏక్ ఆ యొక్క యేసు ప్రభుని ప్రార్థిస్తున్నా యేసు మసీహ్ సే ప్రార్థన కరే ఆయన యేసు ప్రభువాను యేసు మసీహ్ కే కహో నీ లోపల నుంచి తుమారే అందర్ దేవా యెషయాను రక్షించాను ప్రభు యేసు మసీహ్ మే బచావ్ ధాత్ లే లోక కడుపులో బాధలు పెడుతున్నది కదా తుమారే జ పేట మే జో కడుపులో వేదనలు పెడుతున్నది కదా తుమారే పేట మే జో దుఃఖ జ వేదన తిండి కూడా తిండి కూడా పోకుండా తుమారే అందర్ కే కడుపులో బాధలు ఉన్నాయి కదా కే కజ తుమారే పేట మే జో బాధలు బయటికి రావాలంటే సారి తక్లీఫ్ ఏక అదే కడుపులో కేలి ఉసి పేట దేవుని స్తుతించు హల్లెలూయా కి తుమ్ స్తుతి కరో దేవుని స్తుతించు హల్లెలూయా ఓ దేవా యేసయ్యానప్పుడు ప్రభు యేసు మసీహ్ ఆత్మతోని యేసయ్యానప్పుడు ఆత్మకే సత్య ఆత్మతోని యేసయ్యతో పాటు జై ఆత్మ ఓ యేసయ్యా బోరో శఖర్ యెరుజలేమునని బయటికి వస్తాయి ఇస్ ప్రకార్ సే అన్య భాష తుమారే అందర్ సే బహార్ నిక్లే నీ ఆత్మల కలిగి లోపల కలిగి వచ్చే ప్రతి స్వరము తుమారే అందర్ తుమారే ఆత్మ సే నికల్ కే ఆనే వాలి ప్రతి వాయిస్ అన్య భాషనే హర్ ఏక్ జో ఆవాజ్ హై వో అన్య భాష ప్రతి వాయిస్ అన్య భాషనే హర్ ఏక్ ఆవాజ్ తుమ్ మే సే నికల్ అన్య భాష నీ లోకే జీవ జలుపు వలె బయటికి వచ్చేటిది తుమారే అందర్ సే జీవన్ కే జల్ కే తోర్ నీ ఆత్మల కలిగి బయటికి వచ్చేది జో తుమారే ఆత్మ మే సే ఆత్మ ఆత్మ తోని దేవుని స్తుతించే ప్రతిదీ తుమ్ జో హై అప్నీ ఆత్మ సే జో స్తుతి అన్య భాషనే అంట హల్లెలూయా 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 నీ ఆత్మ తో స్తుతించు తుమ్ అప్నీ ఆత్మ సే స్తుతి కరో అందుకే మనం ఉపవాసం చేస్తాం ఇస్లే హమ్ జో ఉపవాస్ కర్తే హై మన శరీరము హమారా శరీర్ పని చేయదు ఉపవాసంలో
उस उपवास में काम नहीं करता। शरीरम चनिपोवाला, प्राणम चनिपोवाला, आत्मल ब्रतकला, आत्मनि बलपरचुकुंटम उपवासम द्वारा। हमारा शरीर हमारा प्राण जो मरता, लेकिन हम आत्मा में जय और बलवान बनाते, हम आत्मा में जीवित होते, इस प्रकार से हम उपवास प्रार्थना करते हैं। हालेलुया, 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 हालेलुया। करंदी इकड़ अंटुनाडु, यहां पर यह कहते हैं, नी लोकेली बैठकी, तुम्हारे में से जो निकलता है, नायंदु विश्वासम उंचुवाडो। इपुडु अन्य भाषलु, अब जो अन्य भाषाएं हैं, इन्नी विन्न तर्वाता, इतना सुनने के बाद, अन्य भाषलु, अन्य भाषाएं, इप्पुडु नी लोकेली बैठकी रावला, तुम्हारे अंदर से वो आना चाहिए बाहर, लेकपोते देवा अन्य भाषलु नाकु इव्वु बैठकेली लोपलकी रावला, नहीं तो प्रभु मुझे अन्य भाषा दो, के वो बाहर से अंदर आने चाहिए क्या? चेप्पडम्मा, कहिए, जवाब दीजिए, अन्य भाषलु नी लोकेली बैठकी रावला, लेते बैठकेली नी लोकेली रा, नीकु रावला इप्पुडु, जय अन्य भाषा तुम्हारे अंदर से बाहर निकलनी चाहिए, नहीं तो बाहर से अंदर तुमको आने चाहिए। नी लोपल के लिए बैठ का, बैठ के नी लोपल का, तुम्हारे अंदर से बाहर आना चाहिए, बाहर से तुम्हारे अंदर आना चाहिए। आशा तो ये फंडी, बड़ी आशा से ये जवाब दो तुम, आशा तो जब फंडी, आशा से तुम ये कहो, नम्मी जब फंडी, विश्वास पर भरोसा रख के ये कहो, ये रोज प्रति बिटलो, आज के दिन हर एक देव आत्मा अन्य भाषा तो फटी उन्होंने कहा था, खुदा जब की आत्मा का अन्य भाषा के साथ नी लोग के लिए बैठ को छुन कहा था, हमारे अंदर से अन्य भाषा बाहर, हालेलुया, 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 अन्य भाषा बैठ के लिए लोपल को छेद कहा दू, अन्य भाषा बाहर से अंदर आना, ये क्रैस्तव जीवित मंता अंदर आदे नमुत नरु, सारा मसीहा ईसाई जीवन में अन्य भाषा रावला 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 వచ్చేది లేదమ్మా జే అన్య భాష ముచ్కో ఆయే ఆయే అన్య భాష నీ లోపలికి వెళ్లి బయటికి వచ్చేదున్నది అన్య భాష జవ తుమారే అందర్ సే బహార్ ఆని చాయే హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ జీవితం అంత పొందుకున్నట్లనే ఉన్నది కదా జే సారా జమ సీసాయి జీవన్ జవ ఉసే పానే మే లగే కావాలి 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 అన్నట్లనే ఉన్నారు ముచ్కే చాయే 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 కే కేసి కేనే వాలే లోగ్ హే రిసీవింగ్ లనే ఉన్నారు రిలీజింగ్ ల లేరు వో పానే మే లేకిన్ అప్నే అందర్ సే బహార్ రిలీజ్ కరనే నీకే చిన్న ఏకో సమస్య పోవాలంటే తుమారే సామ్నే ఖడి వో సమస్య కో దూర్ హోనా తో పొందుడు కాదు నువ్వు పానా ये नहीं इतने दिनों बंद करो इतने दिनों तक पाए हो विरदल जाई लेकिन अब उसे छोड़ो बाहर की रिलीज जाए बाहर की ओर उसे रिलीज करो हालेलुया 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 नीलो के लिए देवनी शक्ति अन्य भाषालो रिलीज अवनु गाखा तुम्हारे अंदर से खुदा की शक्ति अन्य भाषा बाहर की ओर निकल कर आवे हालेलुया नी समस्या लो वाइपु अन्य भाषा रिलीज जाएंडी तुम्हारी समस्या की ओर उस जाए अन्य भाषाओं को तुम बाहर की ओर छोड़ो जीवन में अन्य भाषा रिलीज जाएंडी अपने जीवन में अन्य भाषाओं को बाहर की ओर छोड़ो सब जीवितम रिसीविंग पंदुड़ गादम्मा ईसाई जीवन पाना पाना ये नहीं है प्रेयर पावर रिलीजिंग मदला उन गाथा प्रेयर पावर से जो बाहर की ओर से देना की शुरुआत करते हैं हालेलुया 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 काबट्टी इसलिए अन्य भाषल्नी विडुदल చేయండి अन्य भाषाओं को जो है बाहर की ओर आप छोड़ो తరువాత రోమీయులకు రాష్ట్ర పత్రిక రోమియో की पुस्तक में लिखा है 8వ అధ్యాయం 26వ వచనంలో 8వ అధ్యాయం 26వ వచనం में అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఆత్మ अन्य भाषल तो माटलाड़ती है जब तुम अन्य भाषाओं में बात करते ना तब नी बलहीनतनु चूस्तुन्नाडंटा तो वो तुम्हारी निर्बलता को देखता है अम्मा अन्य भाषलु माटलाडे वारु देखो अम्मा जो अन्य भाषाओं में बात करते हैं अन्य भाषलु माटलाडलनी आशा नीलो उन्नवालु जो लोगों में ये आशा है आज के दिन की मुझको अन्य भाषाओं में बात करना है बलहीनतनु चूस्तुन्नाडंटा वो तुम्हारी निर्बलता को देखता है बलहीनतलु चूस्तुन्नाडंटा तुम्हारी निर्बलता को वो देखता है अंदरनी बलहीनतलु चूसेटोले सारे लोग जो तुम्हारी निर्बलता को देखने वाले ही कानी एक्कड नीको सहायम अंददु लेकिन कहीं से भी तुम्हें सहायता नहीं सहायम चेयनी वाले सहायता नहीं करने वाले कानी अन्य भाषलु माटलाडे वारु लेकिन अन्य भाषाओं में बात करने वाले बलहीनतलु चूसी जे तुम्हारी निर्बलता को देखकर आप बलहीनता की तक प्रार्थना जब उस निर्बलता के हिसाब से प्रार्थना अन्य भाषल जैसते हैं अन्य भाषाएं करती है देवुन आत्मा जैसते हैं खुदा का आत्मा ये करता है अन्य भाषल द्वारा जैसते हैं अन्य भाषाओं के द्वारा करता है आउन कोनी बलहीनता लो हां थोड़ी निर्बलता में अंदर की नोर रादु थोड़ा का मुंह बिल्कुल नहीं खुलता आयो को बादलो ये माटलाडलो తెలియదు उस दुख में उन्हें पता नहीं चलता कि क्या कहे अन्नी పోగొట్టుకున్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు जब सब कुछ खो देते हैं उनको नहीं समझ में आता कि क्या कहे अयो असल को ప్రార్థించాలా వద్దానా విశ్వాసం కూడా బలహీన బల బల బలహీనమైతా ఉంటది ప్రార్థన करे या नहीं करे इस प्रकार से उनका विश्वास भी निर्बल हो जाता है అలాంటి బలహీనతని అన్య భాషలు చూస్తాయంట ऐसी निर्बलताओं को जो अन्य భాషాయ देखता है హల్లెలూయా హల్లెలూయా అలాంటి బలహీనతలను కేవలం యేసు ప్రభువా అని అడగని కూడా అవసరం లేదు కేవలం అన్య భాషలు మాట్లాడు तुम्हें ऐसा के कहने की जरूरत है यीशु मसीह के लेकिन तुम सिर्फ अन्य भाषाओं में बात करो అలాంటి పరిస్థితిలో ऐसी పరిస్థితిలో కేవల మరో శరీల రజనా దేవారస్తవరో శిఖరిల రజనారని మాట్లాడుతాడు అలసిపో పరలే కాని అలసిపోయి దేవారస్తవరో శరీల ఔరస్తరో శరీల బాదలు మాట్లాడుతుండు అన్య భాషలు
అన్య భాషలు ఆ బలహీనతను చూస్తది నిన్ను బలపరుస్తదంట హల్లెలూయా మరి నిర్బలతా మే తుంచే థక్రే ఫిర్ బి తుంచే అన్య భాషో మే బాత్ కర్తే వో అన్య భాష తుమారి నిర్బలతాం కో దేఖ్తా తుమే బలవాన్ కర్తా హల్లెలూయా హల్లెలూయా నీ సహాయము గొప్ప సహాయము అన్య భాషలు తుమారే లి సబ్సే బడీ సహాయతా వో మదద్ జో హే నా వో అన్య భాషాయే హే ప్రార్థనకి ప్రార్థనకు విరుద్ధమైన ఆయుధము లేదు प्रार्थना के विरुद्ध कोई हथियार नहीं है आ प्रार्थना के सहायम जैसे दी अन्य भाषालो उस प्रार्थना की मदद व सहायता करता है ना वो अन्य भाषा है हालेलुया हालेलुया अंत गोप सहायकुडु इतना बड़ा सहायक देवनात्मा खुदा का आत्मा हालेलुया हालेलुया తరువాత అపొస్తల కార్యము ప్రేరితుల కార్యముకి పుస్తక చివరిగా అపొస్తల కార్యము ప్రేరితుల కార్యముకి పుస్తక 10వ అధ్యాయం 46వ వచనం 10వ అధ్యాయం 46వ వచనం సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి చాలండి హల్లెలూయా హల్లెలూయా భాషలతో మాట్లాడుతూ ఏం చేస్తున్నారంట భాషోబే బాత్ కర్తే క్యా కర్ రహే థే దేవుని గణపరుస్తున్నారంట ఖుదా కి ప్రశంసా కర్ రహే థే దేవుని ఖుదా కు స్తుతిస్తున్నారు స్తుతి కర్ రహే థే కొన్నిసార్లు మనకు అనిపిస్తది కదా థోడే బార్ హమే లగ్తా హే నా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు యేసు మసీహ్ కిత్నా మహాన్ ఖుదా హే అసలు మాటలు సరిపోవు కదా జే బాతే కాఫీ నహీ హోతీ హే నా ఆయన నీ పట్ల చేసిన కార్యానికి మాటలు సరిపోవు आपके प्रति उन्होंने जो कार्य किया उन्हें विवरण करने के लिए आपकी शब्द भी काफी नहीं होते ना मंटा उन्टम हम ये बातों को कहते हैं असल वर्णिंचले हम बिल्कुल भी वर्णन नहीं कर सकते गुप्त देव प्रभु आप कितने महान प्रभु ఇతే ఆశ్చర్యమే సర్వ సృష్టి కర్తవు సర్వ సృష్టి కర్తవు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ సబ్ కుచ్ బాత్ కర్నే కే బాద్ అసలు నీకు ఆయొక్క రుచి చూసినా అనుకో జిన్నోని ఉ స్వాద్ కో చఖాయన వే లోగో అసలు ఇక చెప్పలేవు అబ్ తుమ్ బోల్ నహీ సక్తే హో యేసు ప్రభు గురించి యేసు మసీహ్ కే బారే మే కదా చాలా మందిలో ఉంటది యేసు ప్రభుని అలా గలపరచాలని నేను జహే బహుత్ సమయ హోతా కి మే కిస్ ప్రకార్ సే ప్రభు కు ప్రశంసా చాలా మందిలో ఉంటది యేసు ప్రభుని అలా స్తుతించాలా మే యేసు మసీహ్ కి ఇస్ ప్రకార్ సే మే స్తుతి కర్నా కే యేసు ప్రభుని అలా వర్ణించాలని ఇస్ ప్రకార్ సే మే యేసు మసీహ్ కా వర్ణన్ కర్నా కే కర్ అన్య భాషలంట అన్య భాషాయే జో హే దేవుని ఖుదా కు ఆయనకి పర్ఫెక్ట్ గా ఉన్కే లియే జో పర్ఫెక్ట్ హే ఆత్మతో అన్య భాషలు మాట్లాడేవారు ఆత్మమే అన్య భాషాయో మే బాత్ ఆయనకి తగినట్టుగా ఉన్కే లియే జో సహీ హే ఆయన అంతస్తుని వివరించేలాగా ఉన్కే ఊంచే స్థర్ కో వివరణ కర్ సకే వేసా ఆయన అంతస్తునైన స్థాయిని వివరించి ఉన్కే ఊంచే స్థాన్ కా వివరణ కర్ సకే భాష करने वाली भाषा इंग्लिश भाषा का दो ना ही इंग्लिश भाषा है तेलुगु भाषा का ना ही तेलुगु भाषा है इंग्लिश ला स्तुतिंचनी तेलुगु ला स्तुतिंचनी हिंदी ला स्तुतिंचनी आप इंग्लिश भाषा तेलुगु भाषा हिंदी भाषा में स्तुति करो स्पैनिश उर्दू ग्रीक ला स्तुतिंचनी स्पैनिश उर्दू ग्रीक भाषा में जो स्तुति करो अंत गोप येसु प्रभु ने सिंहासन वर्णिंचगलुगुतारा उतने महान प्रभु यीशु मसीह उनके सिंहासन का तुम विवरण कर सकते हो वर्णन कर सकते हो आ लेवल की वर्णिंचगलुगुतारा उतने हद तक क्या तुम उनका वर्णन कर सकते हो वर्णिंचलेदु कोई भाषा उतने हद तक उनका केवल परशुद्धात्म तो वच्चे अन्य भाषा आ सिंहासन लेवल की वर्णिंचगलुगुतदंट हालेलुया पवित्र आत्मा के द्वारा आने वाला अन्य भाषा ये जो उनके सिंहासन के हद तक उनका वर्णन कर सकता इंदुको है अनंटे ई परशुद्धात्म आयुक सिंहासनमलोकेले वच्चिन परशुद्धात्म యేసు ప్రభు యొక్క ఆత్మ అంట హల్లెలూయా ఈ పవిత్ర ఆత్మ హే వో సిహాసన్ కే పాసే ఆయవా ఉస్ ప్రభు యేసు మసీహ్ కా ఆత్మ హే యే హల్లెలూయా అది చూసిన వాళ్ళే వర్ణించగలుగుతారు ఉసే దేఖనే వాళ్ళే హీ వో ఉస్కా వర్ణన్ కర్ సకతే హే చూడండి ఎంత స్పెషల్ గిఫ్ట్ అన్య భాషల సల్కి దేఖో కిత్నా హీ ఖాస్ తోహఫా హే యే అన్య భాషా హే ఆ సిహాసనని తగినట్టుగా ను వర్ణించినవనుకో ఓ సిహాసన్ కే హిసాబ్ సే ఉస్కా వర్ణన్ కర్ సకతే హో అగర్ ఉస్కీ ప్రశంసా కరో ఆ దేవుడు సంతోషపడి నీ కిచ్చే బహుమానాలు మామూలుగా ఉండవు వో ఖుదా ఖుష్ హోకా జో తుమ్కో వో ఇనామ్ తోహఫే దేగా వో हम उसे बयान नहीं कर सकते इब्रो का एग्जांपल का एक उदाहरण के तौर पे खड़पुलो को बिड उन्नड अनको जहे अगर तुम्हारे घर में एक बच्चा हो तो खड़पुला खड़पुला पेट में तुम्हारे बट ओक बिड उन्नड अनको एक बच्चा हो तो बैठा बाहर नूर रकरकल अद्भुतమైన సృష్టిని వాగులని నదులని तो बाहर जो बहुत ही अद्भुत सृष्टि जो है नहरों को कुंडलनी लोयलनी अन्य చూస్తూ ఉంటావు पहाड़ों को तराइयों को वो सब को तुम देखते हो లోపలన్న బిడ్డ ఆర్ అందర్ తుమారే జో బచ్చా హే అవన్నీ చూసిందా వో సబ్ కుచ్ దేఖా హే క్యా సుడలే నహీ దేఖా ఇంకా సుడలే అబీ తక్ నహీ దేఖా ఇంకా సుడలే అబీ తక్ తో నహీ దేఖా అవన్నీ వర్ణించగలుగుతాడా క్యా వన్ సారీ బాతో కో వర్ణన్ కర్ సక్తా హే క్యా ఆ లోపల వో అందర్ ఆ వర్ణించే ఆయొక్క భాష కూడా ఆయనకి రాదు ఇంకా వర్ణన్ కర్నే వాలి వో భాషా భీ అబీ తక్ ఉస్కో నహీ ఆయీ హే కానీ బైటున్న వాడికి లేకిన్ జో బహార్ హే వో అవన్నీ వర్ణించే భాష తెలుసు ఉన్ సారీ బాతో కో వర్ణన్ కర్నే కి భాషా వో జానతే హే చూసిండు కూడా అవే సబ్ కుచ్ దేఖే హే అలాంటి వారు
वैसे लोग లోపల ఉన్న వాడికి చెప్తే ఎలా ఉంటదో అందర్ రెని వాళ్ళకి కహేంగే తో కైసా రహేగా అదే రీతిగా ఉసీ ప్రకార్ సే పరిశుద్ధాత్ముడు పవిత్రాత్మ అన్య భాషల ద్వారా అన్య భాషాం కే ద్వారా ఆ పరలోకాన్ని ఓ స్వర్గ రాజ్యం ఆ యొక్క యేసు ప్రభు సింహాసనాన్ని ఓ యేసు మసీహ కే సింహాసన్ కో స్తుతించి వర్ణించగలుగుతాడంట కి స్తుతి కర్ సక్తా హై ఉస్కా వర్ణన్ కర్ సక్తా హై గానపరచగలుగుతాడంట ఉస్కి ప్రశంసా కర్ సక్తా హై అన్య భాషల తో ను స్తుతించును గాక అన్య భాషాం మే తుమ్ స్తుతి కర్నే పావ్ ప్రేయర్ పవర్ అన్య భాషల తో దేవుని స్తుతించును గాక ప్రేయర్ అన్య భాషాం మే ప్రభు కి స్తుతి కరే అన్య భాషల తో ని గణపరచును గాక అన్య భాషా కే సాత్వే జ ప్రభు కి ప్రశంసా కరే అన్య భాషల తో ని గణపరచును గాక మన పరివార అన్య భాషా సేవ ప్రభు కా జ ప్రశంసా కరే ఎంత మంచి పాట అయినా సరే చా కిత్నా హి అచ్చా గీతో ఎంత భాష గ్రీక్ భాష అయినా సరే మెక్సికన్ భాష అయినా సరే చా కోయిసి బి భాష గ్రీక్ భాష యా మెక్సికన్ భాష హో ఆ దేవుని వర్ణించలేదు ఉస్ ఖుదా కా వర్ణన ఆ లెవెల్ కి వర్ణించలేదు ఉస్ హద్ తక్ ఉన్కా వర్ణన నహీ కర్ సకతే అన్య భాషలే వర్ణించగలుగుతది సిర్ఫ్ అన్య భాషాయే జో వర్ణన కర్ సకతా అన్య భాషలే వర్ణించగలుగుతది సిర్ఫ్ అన్య భాషాయే జో వర్ణన కర్ సకతా అన్య భాషలే గణపరచగలుగుతది సిర్ఫ్ అన్య భాషాయే జో అన్య భాషలే కర్ సకతా హై అన్య భాషలే ఆ లెవెల్ కి స్తుతించగలుగుతది అన్య భాషాయే జో ఉత్నే హద్ తక్ స్తుతి కర్ సకతా హై ను ఎంత గొప్ప స్తుతిలు చేసినా చాయ్ తుమ్ కిత్ని బి మహాన్ ను ఎంత గొప్ప పాటలు పాడినా కిత్నై మహాన్ గీతం ను ఎంత గొప్ప ఆరాధన చేసినా కిత్నై మహాన్ జై ఆరాధన కర్ లో ను ఎంత గొప్పగా మాటలు పలికినా కిత్ని మహాంత పూర్వక అన్య భాషలు లేకపోతే అన్య భాషాయే నా అన్య భాషలతో ని స్తుతించకపోతే అన్య భాషాస స్తుతి గణపరచకపోతే అన్య భాషలతో గణపరచకపోతే అన్య భాషాస ఏక ప్రశంసా ఆ దేవుని ను సరిగా గణపరచనట్టే మనే తుమ్ని సహీ రీతి సే ఉస్ ప్రభు కి ప్రశంసా నహీ కియే ఆ దేవుని లెవెల్ కి గణపరచనట్టే ఉస్ ఖుదా కే హద్ తక్ తుమ్ని ఉన్కి ప్రశంసా నహీ కియే ఆ దేవుని గణపరచలడానికన్నా కనీసం అన్య భాషలు పొందుకోండి ప్రతి ఒక్కరు కమ్ సే కమ్ ఉస్ ఖుదా కి ప్రశంసా కర్నే కియే హి సహీ తుమ్ సబ్ అన్య భాషా లో ఇన్ని కార్యాలు చేసిన దేవుని గణపరచడానికన్నా పొందుకోండి తుమారే జీవన్ మే ఇతి కార్య కర్నే వాలే ఉస్ ప్రభు కో ప్రశంసా కర్నే కియే హి సహీ తుమ్ అన్య భాషా లో ఏ భాష లేదు దానికి మ్యాచింగ్ ఆ జై ఇస్ దట్ పే కోయి భాష నే జో ఉస్కి తుల్నా మే హై హల్లెలూయా 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 అన్య భాషలు అన్య భాషాయే అన్య భాషలు ఒక కీస్ జై అన్య భాషాం కి వో చాబియా అన్య భాషలు ఒక కీస్ అన్య భాషాం కి వో చాబియా లేకపోతే చూడండి అన్య భాషలు ఎలా పొందుకోవాలంటే యా అన్య భాషాం కో కైసే పానా హై చూడండి ఏమనగా కావాలంటే మనం డబ్బులు ఇస్తా అవి కొనుకోవచ్చు దేఖో హమ్కో కుచ్ చాయే తో హమ్ పైసే దేకర్ హమ్ ఉసే అన్య భాషలు ఎలా మాట్లాడాలంటే అన్య భాషాం కో కైసే బాత్ కర్నా హై దేవుని ఆత్మ నీకు 100% నీకు ఇచ్చేసిండు ఖుదానే అప్ని పవిత్ర ఆత్మ కో 100% తో పరిశుద్ధ నుంచి వచ్చేది కాదు అన్య భాషలు నీ లోపల నుంచి బయటికి వచ్చే జీవ జలపు నదులు జై బహార్ సే అందర్ నియా గలికి తుమారే అందర్ సే బహార్ నికల్నే వాలే జీవన్ కే జల్ కి నది హై వో హల్లెలూయా 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 కాబట్టి నీ లోపలికి వెళ్లి బయటికి రావాలంటే సే తుమారే అందర్ సే వో బహార్ నికల్నా దానికి వాడే ఆ యొక్క కరెన్సీ దానికి వాడే ఒక డబ్బు ఏందంటే ఉస్కే లే జో ఇస్తమాల్ కర్నే వాలా జో పైసా వో క్యా హై విశ్వాసము విశ్వాస హై విశ్వాసము విశ్వాస ఆత్మతోని దేవుని స్తుతిస్తూ విశ్వాసముతో आत्मा में खुदा की स्तुति करते हुए जो विश्वास के साथ अन्य भाषा करो शरीले से आंटो इस प्रकार से करते हुए जब आप अपने अंदर से अन्य भाषा निकालो तब अन्य भाषाएं बाहर आएंगी रोज सर्वशक्तिमान यीशु क्राइस्ट प्रभु आज के दिन वो सर्वशक्तिमान प्रभु यीशु मसीह यहां पर मौजूद हर एक व्यक्ति को यहां पर मौजूद हर एक व्यक्ति को नीति तो नी आत्म तो नी बपतिस्म इच्छुनुगा था पानी का और आत्मा का वो बपतिस्म देवे प्रति ओकली रोज इकड़ा अन्य भाषाला बपतिस्म పొందుకొనుడుగా ఆ హరికిటి అన్య భాషల వల పొందుకొనుడుగా అందరం నిలబడి అన్య భాషలు మాట్లాడదాం హల్లెలూయా హల్లెలూయా శుకరిల రజనా ఓ రజబోర శిరిల రజనా అందరం నిలబడి అన్య భాషలు నీ లోపల నుంచి వచ్చే స్వరాన్ని జీవజలపు నదుల వలె రిలీజ్ చేయి అందరూ ఆశతోని మాట్లాడండి దేవుని గణపరచాల్సిన భాష ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు అన్య భాషలతోని మాట్లాడుతూ గణపరచ యేసు ప్రభుని కలిగిన సంగముగా నువ్వున్నావు లోకములో ఏ పాట ఏ ఆరాధన వర్ణించలేనంతగా అన్య భాషలు దేవుని గణపరచగలుగుతది అలాంటి సంగములో అలాంటి అన్య భాషల్లో నువ్వు మాట్లాడుతున్నావు ఔరక్యమో ఔరజమో ఔరలహేస్తమో ఔరస్తమో రోషఖేర్ ఔరజమో యలదారో షఖేర్ నీ లోకేలి బయటికి వచ్చును గాక నీ లోకేలి బయటికి వచ్చును గాక అందరూ స్వరము బయటికి తీయండి అందరూ స్వరము బయటికి తీయండి స్వరముని బయటికి రిలీజ్ చేయండి విశ్వాసంతో రిలీజ్ చేయండి యేసు ప్రభుని చూస్తూ రిలీజ్ చేయండి లెట్ ఇట్ కమ్ అవుట్ లెట్ ఇట్ ఫ్లో ఫ్రమ్ ఇన్సైడ్ యువర్ బెల్లీ ఓ రషరదర మరదరదర షఖేర్ ఓ రఖ్యవరదర మరదర షఖేర్ నిన్ను నువ్వు బలపరచుకో నిన్ను నువ్వు కట్టుకో నిన్ను నువ్వు కట్టుకో ఓ రఖ్యవర షఖరిల రజనాన్ ఔరే బాబా బరా బరా దరా బరా దరా బరా దరు షికే ఔరే జెబౌ రెమౌ రెజెబౌ ఔరే జెబౌ రె షికే
Jesus Lord Azabo. Oh Nivoria Hastabo. Oh Nivalia Baro Doroshike. Jesus Zaboria. Oh Nendaro Shedila Zida. Lekiros Doro Shedia. Rezinandaro Shedila Ravarazabo. Oh Relekibora Shedia. Rezendaro Shake. Rezinandaro Shedia. Rekiboro Shedia Razina. Lehistora Shedia. Jesus. Liboro Shedila Zeda Doro Shedila Zeke. Fatibitani Marshal Prati Rose. Hallelujah. 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 మహాపరిశుద్ధరా దేవా, మరి ప్రతిదినము మేము అన్య భాషలు మాట్లాడే బిడ్డలుగా ఈరోజు మమ్మల్ని బలపరిచినావు, మమ్మల్ని నింపినావు యేసు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రతిదినము ఈ రోజు నింపబడిన అన్య భాషలు మాల నుంచి బయటకు వచ్చునుగాక. విశ్వాసంతో ప్రతి బిడ్డని మాట్లాడాలనైనా మీ కార్యాలు మీరు జరిగించి యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కృప శాంతి సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్ముడి బింబు అన్య భాషల అభిషేకం ప్రతి బిడ్డ కేసు నామములో కలుగురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.